ఎన్నో మోటివేషనల్ స్పీచెస్తో యువతను మంచి మార్గంలో తరదైన శైలితో మోటివేషన్ చేస్తూ అనేక స్టేజీల మీద ఎన్నో మోటివేషనల్ స్పీచెస్తో అందరినీ ఇన్స్పైర్ అయ్యేలా చేస్తూ సక్సెస్ఫుల్గా రన్ ఇస్తున్నటువంటి వ్యక్తి గ్రేట్ మోటివేషనల్ స్పీకర్ జీవన్ చారి వాల్టి మన స్పెషల్ గ్యాస్ట్ ఎన్ఎన్ మీడియాతో. హలో, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. ప్రజెంట్ మన స్టూడియోలో వెరీ స్పెషల్ గెస్ట్ అండి, ది యంగెస్ట్ మోటివేషనల్ స్పీకర్, మైండ్ ట్రైనర్ అండ్ గ్రాఫియాలజిస్ట్. సో అనేక మోటివేషనల్ స్పీచెస్ తోటి ఎంతోమంది యంగ్స్టర్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి. సో ఈరోజు మన స్టూడియోలో ఉన్నాడు. ఒక్కసారి అతని పేరు, అతని గురించి చెప్పే ముందు ఆయన ఏవి ఒక్కసారి చూద్దాం మనం ప్లీజ్. హలో అండి. హాయ్, నమస్తే. నమస్తే, వెల్కమ్ టు మై షో జీవన్ చారి గారు. థ్యాంక్ యూ. అనేక స్టేజ్ షోలలో మీ మోటివేషనల్ వీడియోస్ తోటి ఎంతోమంది యంగ్స్టార్స్ని మీరు మోటివేట్ చేశారు, ఇన్స్పైర్ అయ్యేలా చేశారు. సో ఒక్కసారి మీ జర్నీ గురించి నాకు తెలుసుకోవాలండి, ఎందుకంటే మీరు అనేక షోలలో చాలామందిని అంటే మీ మీ వే ఆఫ్ స్టైల్లో మీరు మోటివేట్ చేస్తుంటారు. మొట్టమొదటిసారిగా మీరు ఇన్స్పైర్ అవ్వడానికి, మీరు మోటివేటర్ అవ్వడానికి, మిమ్మల్ని మోటివేటర్ అయ్యేలా చేసిన వ్యక్తి, ఇన్స్పైర్ అవ్వడానికి గల కారకులైన వ్యక్తి ఎవరు, మీరు ఎందుకు ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు ఒకసారి నాకు తెలుసుకోవాలండి. ఇన్స్పిరేషన్ అంటే చాలామంది ఉన్నారు, బట్ అవన్నీ ఫ్లోలో వస్తుంటాయి. బట్ ఇంట్రడక్షన్ వచ్చేసి జనరలీ ఐమ్ వెరీ క్యాజువల్గా ఐ టెల్ 10th 12th ఆల్మోస్ట్. బట్ బీటెక్ వచ్చిన తర్వాత ఐ ఫీల్ లైక్ లేదు, ఇది ఇది ఒక క్యాజువల్ వే, క్యాజువల్ లైఫ్, ఇది నాకు వద్దు, నాకు ఇంకేదో కావాలని చెప్పి ఐ వాజ్ ఇన్ సెర్చ్. అప్పటికే ఫ్యామిలీలో ఫాదర్ బిజినెస్లో ఉండి, అంకుల్స్ ఇట్లా పాలిటిక్స్లో ఉండి, ఇంకా గవర్నమెంట్ అఫీషియల్స్ ఉండి, అందరూ ఏదో ఒకటి చేస్తున్నారు, నేను మాత్రం ఒక కామన్ ఇంజనీర్గా అయిపోద్దు, ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటున్నాను. ఐ వాజ్ ఇన్ సెర్చ్లో ఉన్నాను. అండ్ లైక్ బీటెక్లో ఉన్నప్పుడు హాస్టల్లో ఉండడం, డైలీ కాలేజ్కి వెళ్ళడం, మళ్ళీ హాస్టల్కి రావడం, ఈ ఈ రెగ్యులర్ ప్యాటర్న్ అనేది కూడా నాకు నచ్చకపోతుంది. ఇంకేదైనా చేద్దాం అనుకుంటే మనం బేసికలీ చదువులో యావరేజ్ అనమాట, నాట్ టూ హై. మొబైల్లో ఏదో చూస్తుంటే చూస్తుంటే సమ్ మోటివేషనల్ వీడియోస్ వచ్చినాయి, నేను చూస్తున్నాను, అవి బాగున్నాయి. ఐ మీన్ ఒక నార్మల్ పీపుల్ని కూడా ఇన్స్పైర్ చేసేలాగా ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆ మోటివేషనల్ స్పీచెస్ మీకు బాగా అనిపిస్తాయి. నేను అంత ఇంట్రెస్ట్ లేకపోతుండే ఈ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్ మీద, బట్ నన్ను కూడా ఇన్స్పైర్ చేసినాయంటే దట్ ఐ ఫెల్ట్ సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పి. ఆ తర్వాత అక్కడ నా ఫేస్ ముందు రన్ అవుతున్న ఆ కొన్ని వీడియోస్ వర్ అవి ఎట్లా టెలికాస్ట్ అవుతున్నాయి, ఎక్కడ షూట్ అవుతున్నాయి, ఇక్కడ ఈ ప్రాసెస్ ఎంత ఎలా జరుగుతుంది అని చెప్పేసి కనుక్కోవడానికి ట్రై చేశాను. దెన్ తర్వాత కనుక్కొని నాకు కొన్ని ఇన్స్టిట్యూట్స్ కనిపించినాయి, ఇట్లా పీపుల్ని ట్రైన్ చేసి వాళ్ళు ట్రైన్ ద ట్రైనర్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ట్రైన్ చేసి వాళ్ళని మళ్ళీ పీపుల్ దగ్గరికి వదిలేశారు స్కూల్స్ అండ్ కాలేజెస్లకి. ఆ ప్రాసెస్ అంతా కనుక్కొని ఫైనలీ నేను ఒక కంపెనీ ఎంచుకున్నాను, యూనిక్ లైఫ్ అని చెప్పి. దెన్ ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. అక్కడ ఐ వాజ్ వెరీ నర్వస్ స్టార్టింగ్లో, ఎవరెవరు వస్తున్నారు, మంచి వొకాబులరీ ఉంది వాళ్ళకి, అప్పటికే అక్కడ ఉన్న వాళ్ళలో నేనే యంగెస్ట్, ఇంకా అందరూ మంచిగా ప్రొఫెషనల్స్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. ఐ వాజ్ వెరీ నర్వస్. తర్వాత మా ట్రైనర్, ఎవరైతే యూనిక్ లైఫ్ సీఈఓ ఉన్నారో, వెనుకళ్యాణ్ గారు, నన్ను పక్కగా పర్సనల్గా తీసుకెళ్ళి ఇట్స్ ఓకే, దీనికి ఒక క్వాలిఫికేషన్ కానీ ఒక గ్రాడ్యుయేషన్ కానీ ఏం అవసరం లేదు, యూ క్యాన్ డూ, ఇది మీ పర్సనల్ స్కిల్స్ మీద డెవలప్ అయి ఉంటుంది అది చెప్పి అది ఇది మొత్తం మోటివేట్ చేశారు నన్ను. ఇంకా దట్ హిట్ మీ వెరీ హార్డ్. ఇంకా అక్కడ స్టార్ట్ అయిన జర్నీ. వన్స్ ట్రైనింగ్ అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రకరకాల అసైన్మెంట్స్ ఇచ్చారు సార్ వాళ్ళు, అన్నీ క్లియర్ చేసిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, యా ఐ కెన్ డూ అని చెప్పేసి. దెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు స్కూల్స్, కాలేజెస్, ఇంకా ఒక్కొక్కటి చిన్న చిన్నగా చేస్తూ, తర్వాత పెయిడ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఇన్కమ్ సోర్స్ స్టార్ట్ అయింది. అట్లా అట్లా ఇంకా ఎవ్రీడే హసిల్ అనమాట. ఇంకా ఫైనల్లీ ఇక్కడ. సో అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారా ఈ ఫీల్డ్కి రావడానికి? ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ థింగ్ ఐ కెన్ సే మై ఫాదర్. అంటే ఈ ఫీల్డ్ గురించి కాదు, హీఈస్ అ వెరీ హార్డ్ వర్కర్. టు బి ఫ్రాంక్, మాకు వెరీ పవర్టీ లైన్కి వెరీ క్లోజ్లీ ఉన్న ఫ్యామిలీ. బట్ ఇవాళ మనకి ఒక ఫ్యామిలీ, సొసైటీలో ఒక రెస్పెక్ట్ కానీ, కొన్ని ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ వచ్చాయంటే జస్ట్ బికాజ్ మై ఫాదర్. తన హార్డ్ వర్క్ అది చూస్తూ నేను ఆ హార్డ్ వర్క్ని తీసుకున్నాను. అండ్ మోర్ ఓవర్ మై అంకుల్, మా మామయ్య, మేనమామ, మామ తను వా అంటే లిటర్లీ ఆల్ ఫ్యామిలీస్ వర్ వెరీ పవర్టీ అనమాట, పవర్టీ లైన్కి చాలా దగ్గర ఉన్నాయి. తను కూడా కష్టపడుతూ ఒక గవర్నమెంట్ జాబ్ తీసుకొని తను అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ఆయన
కలెక్టర్ గారు తన దగ్గర ఆ డిటర్మినేషన్ ఆ డెడికేషన్ నేర్చుకున్నాను అండ్ పర్టికులర్లీ ఈ ఫీల్డ్కి రావడానికి కారణం మాత్రం నా ఫ్రెండ్ వినోద్ ఒకరు మా వేణుకళ్యాణ్ సార్ ఒకరు అట్లాగే ఇంకా నార్త్లో చాలా వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయినాయి ఇన్ పర్సన్ వాళ్ళని కలవలేదు బట్ ఆ ఇన్స్పిరేషన్ అనేది వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను అండ్ ఇంకొకటి అంటే చాలామంది మీ ఫ్యామిలీ మెంబర్స్ బిజినెస్ పీపుల్ అయ్యి అంటే పొలిటీషియన్స్ అని విన్నాను సో దాని వల్లనే అంటే మీరు బయటకు వచ్చారా ఏంటి ఆ ప్రభావం ఏమైనా ఉందా దాని ప్రభావం అంటే ఐ మీన్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందని మీరు ఆ ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే అంటే మీ ఫ్యామిలీ బిజినెస్ మ్యాన్ పొలిటీషియన్స్ ద్వారా ఆ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఈ ఫీల్డ్కి వచ్చారా ఏంటని అది ఇన్ఫ్లుయెన్స్ కాదు అది ఒక మైనర్ ఇంపాక్ట్ అంతే నా జర్నీలో అవసరమైన దగ్గర నేను కొన్నిసార్లు ఈ ఫీల్డ్లో ఇన్కమ్ లేని రోజుల్లో కూడా ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొని పెట్టుకున్న రోజులు ఉన్నాయి ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ వేరే ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి నాకు ఇంట్లో నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి అది చేయగలను అండ్ ఇంకా కొన్ని స్టేజ్ షోస్కి కొన్ని పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్కి అవసరమై నేను కొందరు పొలిటీషియన్స్ హెల్ప్ తీసుకున్నాను కొందరు స్పాన్సర్స్ హెల్ప్ తీసుకున్నాను దాట్ వాజ్ జస్ట్ అన్ అడిషన్ అంటే మొత్తం దానివల్ల అయ్యింది అని కాదు నా జర్నీలో అవి కూడా ఒక పార్ట్ ఉన్నందుకు అవి నాకు హెల్ప్ చేస్తున్నందుకు నా గ్రోత్ అనేది కొంచెం స్పీడ్గా ఉంది అంతే అండ్ జనరల్గా మీ ఫ్రెండ్స్ అందరూ మీరు లక్కీ అని అనుకుంటారు లక్కీ అయినా లేదంటే అది మీ హార్డ్ వర్క్ పీపుల్ మైట్ ఫీల్ లక్కీ అండ్ ఐ కన్సిడర్ ఇట్ 100% ఎందుకంటే లైక్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేశారు సడన్గా ఆఫ్టర్ ఏ మంత్ లేకపోతే 2-3 మంత్స్ తర్వాత ఇప్పుడు లాంగ్ గ్యాప్ వచ్చిన తర్వాత కాల్ చేసి హలో ఎలా ఉంటున్నాను నాకేం తక్కువ నేను బాగున్నా ప్రోగ్రామ్ చేస్తున్నా బయటకు వెళ్తున్నా ఆఫీస్కి వెళ్తున్నా వర్క్ చేస్తున్నా అంతా బాగానే ఉంది నేను ఇవి మాత్రమే బయటికి చెప్తాను మిగతా అంటే నాకు ఈ వర్క్ ఉంది నేను ఈ ప్రెషర్లో ఉన్నాను ఈ టెన్షన్లో ఉన్నాను నేను ఇవి ఇవి చేస్తున్నా నా ప్లాన్స్ ఇవి కెరియర్ గోల్స్ ఇవి ఇవన్నీ నేను చెప్పాను కదా పీపుల్ ఏమనుకుంటారు ఓకే తినకు ఒక మంచి కెరియర్ ఉంది మంచి తన ప్యాషన్కి ఇష్టం వచ్చిన సైడ్ వెళ్తున్నాడు ఇన్కమ్ సోర్స్ ఉంది తన కార్ కొనుక్కున్నాడు బైక్ ఉంది ఎవ్రీథింగ్ వాళ్ళకి ఈ రకమైన చిన్న చిన్న సక్సెస్లు కనిపిస్తున్నాయి కాబట్టి దే మైట్ ఫీల్ లక్కీ బట్ ఇట్స్ ఓకే ఐ కన్సిడర్ ఇట్ ఎందుకంటే నా హసిల్ అనేది నేను చెప్పాను అండ్ ఐఎమ్ షూర్ నా ఫ్రెండ్స్కి నా ఫ్రెండ్ సర్కిల్ అంటే చాలా చిన్నది నా ఫ్రెండ్ సర్కిల్ ఒక ఇద్దరు నాతో చదువుకున్న వాళ్ళు అండ్ ఫనియస్ థింగ్ ఏంటంటే నాకు స్కూల్లో చదువు చెప్పిన సార్ కూడా ఇప్పుడు నా ఫ్రెండే ఇంకా మేము ఏం చేసినా మేము నలుగురం చాలా చిన్న నా సర్కిల్ ఇంకా ఈ నలుగురిలో కూడా మిగతా ముగ్గురికి నేను ఎంత కష్టపడుతున్నా నేను ఏం చేస్తున్నా అనేది కంప్లీట్గా తెలియదు అది నా వరకే ఉంచుకుంటాను సో ఇట్స్ ఓకే పీపుల్ మైట్ ఫీల్ దాట్ ఈస్ లక్కీ అనే ఓకే మిమ్మల్ని ఫాలో అయ్యేవారు మీ గురించి మీరు విన్నది ఏంటి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు నా గురించి విన్నది వాళ్ళు చెప్పింది మీరు విన్నది ఏంటండి నేను విన్నది అంటే ఫస్ట్ థింగ్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళలో చిన్నప్పటి నుంచి నా కెరీర్ డెవలప్మెంట్ అంటూ చూసిన వాళ్ళు లేరు నేను ఎక్కడో ఏదో స్పీచ్ ఇవ్వడం వల్ల ఏదో స్కూల్కి వెళ్ళి ఏదో సెమినార్ ఇవ్వడం వల్ల ఏదో కాలేజీలో ఎవరినో కలవడం వల్ల లేదా ఇంకా ఏదైనా ప్రోగ్రామ్స్లో కలిసిన వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి కొత్తగా ఫ్రెండ్స్ అయ్యి ఫాలోవర్స్ అయిన వాళ్ళు మాత్రం నేను బాగుండాలని కోరుకోవడం నా దగ్గర నుంచి ఇది నేర్చుకున్నా అని చెప్పి మళ్ళీ నా దగ్గరికి వచ్చి చెప్పడం బ్రదర్ మీ దగ్గర ఈ క్వాలిటీ నేను నేర్చుకున్నాను ఇది బాగుంది అని చెప్పేసి ఇవన్నీ చెప్తుంటారు కదా దిస్ ఈజ్ అ పాజిటివ్ థింగ్ అండ్ ఒక నెగిటివ్ థింగ్ ఉంది జనరలీ ఫాస్ట్ గ్రోత్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా హీటర్స్ ఎక్కువ ఉంటారు నాకు అంత హీటర్స్ చాలామంది ఉన్నారు ఈ హీటర్స్ ఏంది ఇంకా మ్యూచువల్ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మీ ఫ్రెండ్ ఒకరు సమ్ స్కూల్లో ఆర్ కాలేజ్లో లేదా ఇంకెక్కడో ఉన్నారు అండ్ నేను అదే పర్సన్కి ఏదో సెమినార్లో కనెక్ట్ అయ్యాను తనకి నేను బాగా నచ్చినాను బట్ యు ఆర్ మై హీటర్ తను మీ దగ్గరికి వచ్చేసి నేను సెవెన్ సో జీవన్ అనే పర్సన్ని కలిశాను ఈజ్ వెరీ కూల్ వెరీ గుడ్ అని చెప్పేసినప్పుడు సిన్స్ యు ఆర్ మై హేటర్ నువ్వు తనకి నెగిటివ్గా చెప్తావు జెస్సే అలా వాళ్ళు నెగిటివ్ ఫీలింగ్ తెచ్చుకొని మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ గురించి కూడా నెగిటివ్ చెప్పేసి ఒక సర్కిల్ అంతా ఇట్లా నెగిటివ్గా ఫామ్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఎంత అయితే పాజిటివ్గా రెస్పాన్స్ ఉందో అంతే నెగిటివ్గా కూడా ఉంది బట్ ఫైనల్లీ వాళ్ళు నిజమైంది అని తెలుసుకోవడం డిగ్ చేస్తే దే వుడ్ ఫైండ్ ద రియాలిటీ హేటర్స్ విల్ ఆల్వేస్ సే సంథింగ్ అంటే చాలా రంగాలు ఉన్నాయి కదా మనం అంటే వర్క్ చేసుకోవడానికి కానీ మనం అచీవ్ చేసుకోవడానికి కానీ చాలా ఫీల్డ్స్ ఉన్నాయి సో ఒక మోటివేషనల్ స్పీకర్గా అండ్ మీరు మైండ్ ట్రైనర్గా అండ్ మీరు ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది గ్రాఫియాలజిస్ట్ చాలామంది అంటే ఉంటారు కానీ సో ఇది కూడా ఒక స్పెషల్ టాలెంట్ సో ఎందుకంటే ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి రీజన్ అంటే అన్ని ఫీల్డ్స్ ఉన్నాక కూడా ఇది మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు దీనికి పర్టికులర్ రీజన్ ఉందండి నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి కాలేజీలో ఇంటర్లో కాలేజీలో ఉన్నప్పటి నుంచి కూడా నేను పక్క వాళ్ళ విషయాల్లో ఎక్కువ తలదూర్చడం అలవాటు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా వెళ్ళి వాళ్ళకి సలహాలు ఇవ్వడం
లేదు వాళ్ళకి ఏదైనా మోటివేషన్ కావాలి అంటే నేను వెళ్ళి చెప్పడం. ఈ క్వాలిటీస్ అన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి? చాలామంది కూడా ఎవరికైనా వాళ్ళకి మొరలీ హెల్ప్ కావాలన్నప్పుడు డైరెక్ట్లీ కాల్ చేయడము, డైరెక్ట్లీ వచ్చి కలవడము ఇలాంటివి చేసేవాళ్ళు. నేను అప్పటి నుంచే ఫీల్ అయ్యాను నా దగ్గర ఈ స్కిల్ ఉంది, ఓకే ఇది మంచిది అని చెప్పేసి. బట్ బీటెక్ వచ్చేసే వారికి వితౌట్ రీజన్ నేను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన. అంటే మా ఫాదర్ ఇంత కష్టపడుతున్నారు, నేను జస్ట్ చదువుకొని నార్మల్ ఇంజనీర్ అయితే సరిపోదు, ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలి, బట్ నేను ఏం చేయలేకపోతున్నాను, ఎండ్ ఆఫ్ ది డే నేను ఏం చేయలేకపోతున్నాను. ఆ డిప్రెషన్ ఎక్కువైపోయింది నాకు. నేను అదే డిప్రెషన్లో ఉండి ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ఈ మోటివేషనల్ వీడియోస్, ఈ ఫీల్డ్లో ఉన్న కొందరు నన్ను బయటకు తీసుకురావడానికి ట్రై చేశారు. అప్పుడు అనుకున్న అచ్చా నా మనం చెప్పే మంచి మాటలకి ఒక ప్రొఫెషన్ ఉంది, దానివల్ల ఒక ఇన్కమ్ సోర్స్ ఉంది, ఇంత పెద్ద నెట్వర్క్ ఉంటుంది, ఫీల్డ్ ఉంటుంది అని చెప్పి నాకు ఫస్ట్ టైం అప్పుడు తెలిసింది. అండ్ దెన్ ఐ ట్రై టు కమ్ ఇన్ దిస్ ఫీల్డ్ అన్నమాట. జర్నీలో కొన్ని హర్డిల్స్ ఉన్నాయి, చాలా వరకు అవుతున్నాయి, బట్ నేనైతే ఈ ఫీల్డ్ని వదలలేదు ఇంకా. జర్నీలో చాలా హర్డిల్స్ ఉన్నాయి. ఇలాంటి కైండ్ ఆఫ్ ఫీల్డ్లో మీరు ఫేస్ స్ట్రగుల్స్ ఏంటి, హర్డిల్స్ ఏంటి? చాలా ఉన్నాయి, ప్లెంటీ. లేచే నేను నా ఫస్ట్ సెమినార్ గురించి చెప్తాను. నా ఫస్ట్ సెమినార్ అప్పటికి మనకి ఏ ఫేమ్ లేదు సొసైటీలో, నేను ఒక ట్రైనర్ అని చెప్పేసి అది నేను ఫేస్బుక్లో పోస్ట్ చేయడం వల్ల జనాలకి తెలిసింది. దట్ నా ఫ్రెండ్స్ ఇంకా నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న పీపుల్, అంతవరకు మాత్రమే. నేను ఇప్పుడు ఒక స్కూల్కి లేదా కాలేజ్కి వెళ్ళి డైరెక్ట్గా ప్రోగ్రామ్ చేయడానికి సెమినార్ ఇవ్వడానికి అడిగితే నీ అర్హత ఏంటి అని అడుగుతారు. వాట్ ఆర్ యూ, నీకెందుకు ఇవ్వాలి మేము, పిల్లలు వాళ్ళ హాఫ్ అన్ అవర్ వాళ్ళ వన్ అవర్ నీకెందుకు ఇవ్వాలి నేను అని చెప్పేసి డైరెక్ట్గా అన్నాను ఇట్లా ఫేస్ మీద. ఐ వాజ్ వెరీ డిప్రెస్డ్. ఇంకా తర్వాత నేను వెళ్తున్న పాత్ కరెక్ట్ అయినా నేను చూసుకుంటున్న రూట్ అది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి నేను వేరే రకంగా స్టార్ట్ చేశాను. సిన్స్ మా నన్ను ఎక్కడైతే యాక్సెప్ట్ చేయగలుగుతారో అక్కడ నుంచి ట్రై చేశాను. ఫస్ట్ నా స్కూల్కి వెళ్ళాను, నేను ఇక్కడే చదువుకున్నాను అదే స్కూల్కి. అక్కడికి వెళ్ళి అడిగితే దేవర్ వెరీ హ్యాపీ దట్ ఐ మీన్ టు దిస్ ఫీల్డ్. నాకంటే ఎక్కువ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఓకే మన స్టూడెంటే కదా వీళ్ళు ఇంత అచీవ్ చేస్తున్నారు అని చెప్పేసి. వాళ్ళు నేను అడగగానే ఒక్క మాట కూడా ఎందుకు ఏంటి ఎలా నథింగ్, సరే ఎప్పుడు కావాలి ఎన్ని గంటలు కావాలి ఏ రోజు వస్తావు ఇంకా నీకు ఏమైనా ఎక్విప్మెంట్ కావాలా అని కూడా అడిగారు. ఐ రిమెంబర్ దట్. అంతా బాగానే ఉంది, బట్ నేను సెమినార్కి స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు అంతవరకు ఒక పర్సన్తో, అంటే ఇన్ పర్సన్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నంత ఫ్రీగా అక్కడ ఉండలేను కదా. స్టేజ్ అక్కడ వన్ మ్యాన్ షో ఉంటుంది, ముందర ఒక 100 పీపుల్ ఉంటారు, బులీ చేస్తుంటారు, వాళ్ళు కామెంట్ చేస్తుంటారు. ఫస్ట్ సెమినార్లో నేను చాలా అంటే చాలా నర్వస్ ఉన్నా ఇంకా. అండ్ యాజ్ ఎ సీట్ నా ఫ్రెండ్ సర్కిల్ చిన్నది అని చెప్పి ఆ ఫ్రెండ్సే ఉన్నాను నాతో ఆ రోజు, ఇంకెవరు లేరు. నేను సెమినార్కి వెళ్తున్నా, నేను ఏదో చెప్తున్నా ఏదో చెప్తున్నా మంచి ఫ్లోలో ఉన్నా, కంటెంట్ అంతా ప్రిపేర్ అయిపోయి చెప్తూ ఉన్నా వెనకాల నుంచి కామెంట్స్ వస్తున్నాయి. టు బి ఫ్రాంక్ నాకు ఆ కామెంట్స్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది కూడా తెలియదు ఆ రోజు. ఇలాంటివి జరిగినాయి అన్నమాట. ఇవి చాలా చిన్న చిన్నవి పక్కకు పెడితే January 5th, 2018 మై ఫస్ట్ ఫెయిల్యూర్, ఈ ఫీల్డ్లో నా ఫస్ట్ ఫెయిల్యూర్ అది. ఆ ఫెయిల్యూర్ కూడా ఎట్లా జరిగింది అంటే అక్కడికి నేను ఒక 3-4 గెస్ట్ని తీసుకున్నాను, నేను కాకుండా ఇంకొక 3-4 స్పీకర్స్ ఉన్నారు. వాళ్ళలో ఒకరు నేను గ్రోత్ అవ్వడానికి కొత్త హెల్ప్ చేసినారు వాళ్ళే మళ్ళీ ఇంకొక గెస్ట్ స్పీకర్స్ ఉన్నారు కదా మొత్తం, వాళ్ళకి పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి లేదు లేదు ఈ పర్సన్ మంచివాడు కావద్దు ఇది చేయొద్దు మనం అని చెప్పేసి మొత్తం ఆ ప్రోగ్రామ్ అవనీయకుండా మొత్తం ఆ కొలాప్స్ చేసిన సీన్ అది. నా ఫస్ట్ ఫెయిల్యూర్ అది. బట్ ఒకవేళ నేను ఆ రోజు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను చేయలేను నేను వదిలేస్తా అని చెప్పి డిసైడ్ అయ్యంటే మాత్రం ఐ వుడ్ హ్యావ్ నో కెరియర్. నేను అప్పటికి స్ట్రాంగ్గానే ఉన్నాను, అప్పటికి నా పేరెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ సిస్టర్స్ కానీ అంకుల్స్ వాళ్ళు ఫ్రెండ్స్ అందరు నాతో ఉన్నారు, ఈరోజు కూడా వాళ్ళతో ఉన్నారు. ద హసిల్ అనేది తగ్గలేదన్నమాట. ఆ హడిల్స్ ఎన్ని వస్తున్నా ఇట్స్ ఓకే రాని, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా రాని, లైఫ్ కూడా ఇంత సింపుల్గా ఉంటే ఎవరికి మాత్రం మజా వస్తుంది. నేను కోరుకుంటా నాకు హేటర్స్ కావాలి, నాకు హడిల్స్ కావాలి, నాకు ప్రాబ్లమ్స్ రావాలి, అవి ఓవర్కమ్ చేస్తుంటే నా లోపల ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ నా కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. మీ లైఫ్లో మీరు చూసిన గ్రేట్ మోటివేటర్ స్పీకర్స్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ ఏంటి ఆ స్పీకర్స్ ద్వారా? స్పీకర్స్ వితౌట్ ఏ స్టేజ్ ఎక్స్పీరియన్స్, చాలామంది స్పీకర్స్ని చూశాను, వాళ్ళ మాటలు ఇన్స్పైరింగ్ ఉంటాయి కానీ వాళ్ళ చేతిలో ఆ లెవెల్కి రీచ్ కావన్నమాట. బట్ ఇన్ పర్సన్ యాజ్ ఎ షెడ్యూల్ నా స్పీకర్ వచ్చేసి నా బెస్ట్ స్పీకర్ వచ్చేసి మా ఫాదర్ ఇంకా మా మామయ్య వీళ్ళిద్దరే, వీళ్ళు ఏదైతే చెప్తారో అదే చేస్తారు. ఇంకా జనరలీ పబ్లిక్లో వెళ్ళి స్పీచ్ ఇచ్చే వాళ్ళ కాదు, ఒకటి చెప్తారు బయట ఇంకోటి చేస్తారు. అండ్ నా గురువుల్లో ఒకరు ఉన్నారనమాట, వాళ్ళు చెప్పే చెప్తూనే ఉంటారు, వెనకాల వాళ్ళ టీం మెంబర్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళు కామెంట్స్ చేస్తుంటారు ఇంట్లో చక్కగా ఉండు తర్వాత బయట ఇవ్వని. అంటే అక్కడ తను అది తను ఏదైతే చెప్తున్నాడో అది చేయట్లేదు,
అక్కడ తన మాటలు ఇన్స్పైరింగ్ అనిపించిన తన బిహేవియర్ నాకు ఇన్స్పైరింగ్ అనిపించలేదు. సో బయట వాళ్ళని ఎవరిని నేను ఎప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకోలేదు. డిఫరెంట్ డిఫరెంట్ పర్సెప్షన్స్లో తీసుకున్న తప్ప ఆన్లైన్ హోల్ ఎవరిని తీసుకోలేదు. తీసుకుంది మాత్రం వీళ్ళిద్దరే, మా ఫాదర్ ఇంకా మా అమ్మమ్మ. అంతే. సో ఎవరినైతే చూసిన ఇన్స్పైర్ అవ్వాలి అంటే ఇన్స్పైర్ అంటే డిఫరెంట్ పర్సెప్షన్స్లో అయినా ఒక స్పీకర్ది డ్రెస్ సెన్స్ బాగుంటుంది, ఆ ఒక విషయంలో ఇన్స్పైర్ అయినా. ఇంకో స్పీకర్లో వొకాబులరీ బాగుంటుంది, ఆ ఒక విషయంలో ఇన్స్పైర్ అయినా. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ పర్సెప్షన్స్ అనమాట. ఓకే. సో ఒక మీరు స్టేజ్ మీద పడ్డ అంటే ఈ ఫీల్డ్లో స్టేజ్ మీద పడే స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి? స్టేజ్ విషయానికి వస్తే, స్టేజ్ విషయానికి వస్తే చాలా ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నా బీటెక్ అయిపోకముందే నేను కొన్ని బీటెక్ కాలేజెస్లో సెమినార్స్కి వెళ్ళాను అనమాట. ప్రతి ఒక్కరి కాన్సెప్ట్ ఏంది, వాళ్ళ థాట్ ప్రాసెస్లో ఏముంది అంటే, అచ్చా తినే కదా, మనేజే కదా, తినకేం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఏదో వచ్చి నాలుగు ముక్కలు చెప్పేసి వెళ్ళిపోతాడు అని చెప్పేసి వాళ్ళ ఆ ఫీల్ అనేది కళ్ళలో కనిపిస్తుంది బయట. ఇంకొందరికి ఈగో ప్రాబ్లం ఉంటుంది, నువ్వు మనేజే కదా, నువ్వేం నాకు చెప్పేది అని చెప్పేసి ఆ ఈగో ప్రాబ్లం కళ్ళలో కనిపిస్తుంది. దాన్ని ఓవర్కమ్ చేయాలి. టఫెస్ట్ థింగ్ అసలు నాకు అది స్టార్టింగ్లో. అండ్ ఇంకొకరు ఇంకొందరు ఆ ఈగో పర్సెప్షన్ని ఆ స్టేజ్ని దాటేసి కూడా కామెంట్ చేస్తుంటారు, నేను ఏం మాట్లాడితే ఏ కామెంట్ వేయాలి అని చెప్పేసి రెడీగా పెట్టుకుంటారు కొన్ని డైలాగ్స్ అనమాట. ఆ డైలాగ్స్ వాళ్ళు నోట్ నుంచి వచ్చిన తర్వాత కూడా అవి ఓవర్కమ్ చేయాలి. ఇలాంటి స్ట్రగుల్స్ చాలా ఉంటాయి. మరోవర్ కొందరికి ఆ సెషన్ నచ్చలేదు, ఆ ఎన్వైరన్మెంట్ వాళ్ళు అడాప్ట్ చేసుకోలేరు అంటే వాళ్ళు వెనకాల నుంచి ఈజీగా స్కిప్ అయిపోతుంటారు. వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మనకి ముందర 100 పీపుల్ ఉంటే ఆ 100 పీపుల్ని సాటిస్ఫై చేయాలి. దానికి చాలా కాన్సన్ట్రేషన్ కావాలి, మన ఐ ఫిక్సేషన్, మనం ఉన్న తక్కువ టైంలో మొత్తం అందరినీ కవర్ చేస్తూ ఉండాలి. అలాగే సేమ్ టైం వాళ్ళకి అంతే ఇంట్రెస్టింగ్గా సెషన్ అయ్యేటట్టు కూడా చూడాలి. అండ్ ఆన్ ఏ హోల్ ఇవన్నీ మనం ఒక్కరమే చేయాలి మళ్ళీ. ఓకే. సో ఇలాంటి పక్కా ఉంటాయి ఫర్ ష్యూర్ ఇంకా. అండ్ దట్ టు పీపుల్ నాలాగా యంగ్ ఏజ్లో దిగిపోయిన వాళ్ళకి ఇంకా ప్లెంటీ. ఇంకా ఒక్కసారి మీరు ఇచ్చే మోటివేషన్స్ ఎంతవరకు అవి వాళ్ళ మీద ఆ ప్రభావం ఉంటుంది, అవి ఎంతవరకు పనిచేస్తాయి, సో ఎంతవరకు అంటే ఎందరు దాన్ని ఎంతవరకు వాళ్ళు కనెక్ట్ అవుతారు, సో ఎంతవరకు వాళ్ళు ఎంతమంది రిసీవ్ చేసుకుంటారు అనేది మీరేం చెప్తారు? రిసీవ్ చేసుకోవడం అయితే ఫర్ ష్యూర్ ఒక 90% అందరు రిసీవ్ చేసుకుంటారు. కానీ ఆ 90%లో ఒక 10 మందికి ఆ మోటివేషన్ ఈరోజు వరకు పనిచేస్తుంది, ఇంకో 10 మందికి ఒక 2 డేస్ ఎక్కువ ఉంటుంది, ఇంకో 10 మందికి ఒక 1 మంత్ ఉంటుంది. బట్ ఏదో ఒక పీరియడ్లో మన దగ్గర ఆ రోజు విని ఇన్స్పైర్ అయిన 90% పీపుల్ ఉన్నారు కదా, 90% పీపుల్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన మోటివేషన్ మర్చిపోతారు. ఇన్ పర్సన్ మన డైలాగ్స్ని మనని గుర్తుపెట్టుకున్నా ఆ మోటివేషన్ అనేది ఉండదు వాళ్ళకి. ఎందుకంటే సెల్ఫ్ మోటివేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ సెల్ఫ్ మోటివేషన్ లేకపోవడం వల్ల గ్రాడ్యువల్లీ ఏదో ఒక పీరియడ్లో ఏదో ఒక టైంలో వాళ్ళు ఆ ఫీల్డ్లో నుంచి ఆ థాట్ ప్రాసెస్లో నుంచి బయటకు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక 1 వీక్లో ఎగ్జామ్స్ భయం ఉంటుంది, నేను మోటివేట్ చేస్తున్నా, ఇన్స్పైర్ చేస్తున్నా, ఈ 1 వీక్ అనేది ఆ మోటివేషన్లో బాగానే ఉంటారు. అమ్మో ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుకోవాలి, దానికి ఒక టైం టేబుల్ వేసుకొని, టూ డూ లిస్ట్ వేసుకొని, చెక్ లిస్ట్ వేసుకొని అంత ఫార్మేట్ బాగానే ఉంటుంది. వన్స్ ఎగ్జామ్ అయిపోయిందా ఆ ఎన్వైర్న్మెంట్ చూపు బయటకు వచ్చేస్తారు. అమ్మాయి బాగుంది, వచ్చి ఓకే ఎగ్జామ్ అయిపోయింది కదా, నాకు అయిపోయింది, ఇంకా హాలిడేస్ వచ్చింది, మళ్ళీ ఆ రెగ్యులర్ లైఫ్ ప్యాటర్న్ అనేది, ఆ 1 వీక్ ఉన్న లైఫ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోతుంది. సో మోటివేషన్ అనేది పోతుంది, మళ్ళీ డెఫినెట్లీ తగ్గిపోతుంది. ఎంతవరకు అయితే ఈ సెల్ఫ్ మోటివేషన్ అనేది లేకుండా ఉంటుందో అంతవరకు మోటివేషన్ చేస్తూనే ఉండాలి ఇంకా కంటిన్యూస్లీ. అంటే చాలామంది కొందరు అంటే క్లాస్ ఆ టైం విన్న వరకే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు మీరు ఇచ్చే మోటివేషన్ స్పీచెస్ గురించి. మళ్ళీ అక్కడి నుంచి ఒక గంట బయటికి రాగానే మళ్ళీ ఇటు ఇంటర్ ఇటు మర్చిపోతారు. సో మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్ యథావిధిగా ఉంటుంది. సో అంటే వాళ్ళ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మైండ్ సెట్ అంటే ఇప్పుడు ఐ ఆల్సో డూ మెడిటేషన్. మెడిటేషన్ చేస్తున్నంతసేపు నా మైండ్ వచ్చేసి ఎంత కామ్గా పీస్ఫుల్గా ఉంటుంది అంటే, నాకు ఒక పర్సన్ వచ్చి తిట్టినా వాటి దిక్కు చూసి నవ్వుతూ ఉంటాను నేను. నా స్టేట్ ఆఫ్ మైండ్లో నువ్వు లేవు, నీ స్టేట్ ఆఫ్ మైండ్ వేరే ఉంది, నేను ఇట్లే ఉంటా అని చెప్పేసి కామ్గా ప్రశాంతంగా ఉంటాను మెడిటేషన్ చేస్తున్నంతసేపు. అండ్ వన్స్ ఇప్పుడు నా మెడిటేషన్ అయిపోయి బయటకు వెళ్ళిన, ఇంట్లోకి వచ్చినాను, ఇంట్లో ఇంకా నార్మల్గా చిన్నపిల్లల ఏడుపులు కానీ, మమ్మీ డాడీ వాళ్ళ మాటలు ఏదో ఒకటి, ఆ ఎక్స్టర్నల్ ప్రభావం కొంచెం పడుతుంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన, ట్రాఫిక్లోకి వచ్చిన అంటే ఇంకా అయిపోయింది మొత్తం. ఆ మెడిటేషన్ నుంచి వచ్చిన ఎన్వైర్న్మెంట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. బయటకు వచ్చిన హారన్ సౌండ్స్ కానీ, ఎవరో ఎవరినో అరుస్తుంటారు, అవన్నీ వింటూ ఉంటాం. ఇవన్నీ నా ఎన్వైర్న్మెంట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ద సేమ్ హ్యాపెన్స్ విత్ చిల్డ్రన్ అనమాట. వాళ్ళు ఉన్నంతసేపు ఆ ఎన్వైర్న్మెంట్లో ఉంటారు, మళ్ళీ వాళ్ళ రెగ్యులర్
ఫ్రెండ్స్ ని కలవడము, మూవీస్ చూడడము, మొబైల్ ఫోన్ వాడడము, ఇవి వాళ్ళ మోటివేషన్ ఉన్న ఆ మైండ్ సెట్ ని కొలాప్స్ చేసేస్తాయి. వీళ్ళకి ఇంకా సెల్ఫ్ మోటివేషన్ అనేది వాళ్ళకు వాళ్ళకి వస్తే తప్ప వాళ్ళకి ఇంకెవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు, తనకి రెగ్యులర్గా మోటివేషన్ అవసరం అని చెప్పి మనకు తెలిసినా మనం ఎంతని కలుస్తాం, రోజు రోజు అయితే కలవలేం కదా. కానీ రోజు కూడా తనకి ఇన్స్పిరేషన్ ఉండాలంటే తనకి తాను అది ఇన్స్పైర్ అవ్వాలి. అండ్ దట్ హ్యాపెన్స్ ఇఫ్ తనకు ఒక ఫెయిల్యూర్ అయింది, లేకపోతే హార్ట్ బ్రేక్ అయింది, లేదా ఇంకేదైనా బిగ్ పెద్ద లాస్ జరిగింది, అప్పుడు తను ఇన్స్పైర్ అవుతాడు. ఎందుకంటే ఆ లాస్ తను డైలీ డైలీ గుర్తు తెచ్చుకుంటాడు కాబట్టి ఆ ట్రాన్స్లో ఉంటాడు. అంతా లేదు, బాగానే ఉంది, బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు అంటే అది ఎట్లయినా తగ్గిపోతుంది నేచర్ ఇంకా అది. సో దీంతోపాటు మీకు ఒక స్పెషల్ టాలెంట్ ఉందని విన్నాను. సో గ్రాఫియాలజిస్ట్. సో హ్యాండ్ రైటింగ్ చూసి మనిషి అంటే చెప్పేస్తాను. సో ఒకసారి నాకు అది లైవ్ లో చూడాలని ఉంది. ష్యూర్ ష్యూర్. సో మా కెమెరామెన్ రైటింగ్ ఒకటి రాస్తాడు. ఓకే. సో ఆయన రాసిందని బట్టి మీరు మా కెమెరామెన్ ఒకసారి ఏంటో చెప్పండి మాకే. ష్యూర్ ష్యూర్ చెప్పండి. ఇది మా కెమెరామెన్ హ్యాండ్ రైటింగ్. ఓకే. ఈ పర్సన్ అనలిటికల్ థింకర్, అంటే ఏదైనా చూస్తే ఇది ఇట్లా ఎందుకు వచ్చింది అని దాని గురించి ఏదో తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఎక్కువ ఆలోచిస్తుంటారు, ఎక్కువ అంటే ఎక్కువ బ్రెయిన్లో ఎప్పుడు ఏదో ఒక థాట్ నడుస్తూనే ఉంటుంది. అండ్ సిగ్నేచర్లో మంచి పాజిటివిటీ ఉంది. బేసిక్గా చాలామంది సిగ్నేచర్ స్ట్రైట్గా పెడతారు, కానీ సిగ్నేచర్ స్ట్రైట్గా కాకుండా కొంచెం రైట్ సైడ్కి అది కొంచెం పైకి లేస్తే అది గ్రోత్కి డెఫినేషన్ అనమాట. ఈ పర్సన్ సేమ్ అలాగే ఉంది హ్యాండ్ రైటింగ్. అండ్ ఇరిటేషన్, ఈజీలీ ఇరిటేషన్ వస్తుంది, అది చూపిస్తారా లేదా అనేది అది మీ పర్సనల్ ఇంటెన్షన్ అది, బట్ ఇరిటేషన్ అయితే ఈజీలీ వస్తుంది. ఇంకా సీక్రెట్స్, ఇప్పుడు ఇమేజిన్ నేను తనకు ఒక సీక్రెట్ చెప్పాను, ఎవరికి చెప్పకు అంటే హీ విత్ హోల్డ్స్ ఇట్. అది ఎవరికి చెప్పాడు, ఇంకా తనకు ఏదైనా సీక్రెట్ చెప్పేస్తే అది సీక్రెట్గానే ఉంటుంది. ఇంకా ఇమేజిన్ ఇప్పుడు మీరు నేను ఏదైనా ఆర్గ్యుమెంట్లకి దిగామనుకోండి, అంటే మీరు చేసే ఆర్గ్యుమెంట్ రాంగ్గా ఉంది, నేను చేసే ఆర్గ్యుమెంట్ కొంచెం రైట్గా ఉంది అనుకున్నాం. జస్ట్ అయ్యి తను మీకు మీ ఫ్రెండ్ కాబట్టి, మీకు ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి మీకు సపోర్ట్ చేయొచ్చు, బట్ ఇది ఇలా కాదు, దీని జడ్జిమెంట్ ఇది అని చెప్పేసి మీకు ప్రయారిటీ ఇవ్వకుండా అక్కడ ఉన్న ట్రూత్కి ఆ స్టేట్మెంట్కి దానికి ప్రయారిటీ ఇస్తాడు అనమాట. హార్ట్తో కాకుండా బ్రెయిన్తో ఇట్లా ఆలోచిస్తారు, రూల్స్ విత్ హెడ్ అనమాట. సిగ్నేచర్ అయితే మంచి పాజిటివిటీ ఉంది, అదే సైడ్ కొంచెం రైట్ సైడ్కి పైకి స్టాండ్ అవుతుంది. నా హ్యాండ్ రైటింగ్ చూసి చెప్పండి. ఇక్కడ ఆల్రెడీ రాశాను కదా, మాటలు అంటే మాట్లాడేది తక్కువ, కాకపోతే మాట్లాడే దాంట్లో అవసరం లేని ఇన్ఫర్మేషన్ ఉండదు, అవసరం ఉన్నంత వరకే మాట్లాడతారు. నీకు ఇదొక డిజైర్ ఉంది అయితే బాడీ మీద, ఐ మీన్ ఏదో ఫిట్గా ఉండాలి, లేకపోతే అందంగా ఉండాలి, లేకపోతే ఫెయిర్గా ఉండాలి, ఏదో ఏదో ఒక డిజైర్ అయితే ఉంది ఫర్ ష్యూర్. మోడరేట్ ఎమోషన్స్, ఎమోషన్స్ కూడా మోడరేట్గా చూపిస్తారు, అంటే మరీ ఎక్కువ బయటికి చూపించరు, మరీ తక్కువ కూడా అన్ని లోపల పెట్టుకోరు. సిగ్నేచర్లో జనరలీ ఈ ఫుల్ స్టాప్స్ మీరు అంటే బాగున్నాయని పెట్టుకున్నారా, లేకపోతే ఏదైనా మీనింగ్ ఉండాలా? అంటే జనరల్గా అయితే రెండు సైన్స్ వాడతారు, ఒకటి ఇంకోటి వాడు, ఇంకోటి జనరల్గా నార్మల్ ఒకటి బ్యాంకర్స్ ఉంటుంది కదా. ఓకే. సో బ్యాంక్స్ కూడా ఉంటుంది కాబట్టి రెండింటిలో కామన్ పాయింట్ ఒకటి ఉంది, మీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. అంటే లీడర్షిప్ చేయడం అంటే ఒక నలుగురిని గైడ్ చేయడం అంటే ఈ క్వాలిటీస్ బాగా ఉన్నాయి. అండ్ విత్ హోల్డ్స్ మీరు అంటే ఏమైనా ప్రెజర్ వచ్చినా సరే అది నేను తీసుకుంటాను, నా లోపలే అన్ని పెట్టుకుంటాను అని చెప్పేసి ఆ క్వాలిటీ ఒకటి ఉంది. అండ్ ఈ ఫుల్ స్టాప్స్ గురించి ఎందుకు మాట్లాడాను అంటే ఇది చూడడానికి ఒక సెమికాలన్ లాగా ఉంది, మన లైఫ్ని కూడా అది అలాగే రిప్రజెంట్ చేస్తుంది. సెమికాలన్ అనేది మనం దేనికి వాడతాం, ఒక సెంటెన్స్ ఆల్మోస్ట్ ఎండ్ చేసి ఇంకొక కొత్త సెంటెన్స్ స్టార్ట్ చేస్తున్నాం, ఆ చిన్న కనెక్షన్ ఉంటుంది కదా, అది కూడా అలాంటి బ్రేక్స్ వచ్చే ఛాన్స్ ఉంది లైఫ్లో. అండ్ మీరు కావాలి అనుకుంటే ఈ రెండు డాట్స్ తర్వాత ఇదొక ఎమోజీ, ఈ నార్మల్గా క్లోజ్డ్ ఫ్లవర్ బ్రాకెట్ వేసేస్తే ఒక స్మైలీ సింబల్ లాగా ఉంటుంది, దట్ రిప్రజెంట్స్ మీరు మీకు స్మైల్ ఇష్టం, అంటే ఇదర్ మీరు నవ్వడానికి ఇష్టపడతారు లేకపోతే ఇంకొకరు నవ్వించడానికి ఇష్టపడతారు అని చెప్పేసి అట్లా వాడచ్చు. చెప్పిన తక్కువ క్వాలిటీస్ కూడా మీకేమనిపించింది, అవి కరెక్ట్ ఉన్నాయి, అక్యురేట్ ఉన్నాయి, లేకపోతే ఏదైనా తప్పుందా? చాలామంది అనుకుంటారు ఒక 2-3 లైన్స్ చూసి మా క్యారెక్టర్ చెప్పేస్తారా, అంటే నా మూడ్ నేను ఇంకా వేరేలాగా రాస్తాను, హౌ వుడ్ యూ డిసైడ్ అని చెప్పి. మీరు ఎలాగ రాసినా దాంట్లో ట్రేట్స్ అనేవి చేంజ్ అవ్వవు. కొందరు ఎం రాస్తారు, ఎంలో మనం పెట్టే ఆ రెండు కర్స్ కూడా చాలామంది ఒక 10 డిఫరెంట్ టైప్స్లో రాస్తారు. మీ రైటింగ్ ఎలా ఉన్నా ఆ ప్యాటర్న్ అయితే చేంజ్ అవ్వదు. వర్డ్లో మీరు చిన్నగా రాయచ్చు, పెద్దగా రాయచ్చు, ఎలాబొరేట్ చేసి రాయచ్చు, కంప్రెస్ చేసి రాయచ్చు,
బాగా ప్రెషర్ పెట్టి రాయొచ్చు, వాటిలో చేంజ్ ఉంటుంది కానీ మనం రాసే ట్రేడ్స్లో చేంజ్ ఉండదు. ఇలాంటివన్నీ క్యాల్కులేట్ చేసుకొని చెప్తారనమాట. అండ్ మోర్ ఓవర్ హ్యాండ్ రైటింగ్ అంటారు కానీ ఇట్స్ యాక్చువల్లీ బ్రెయిన్ రైటింగ్ అనమాట. మనం మన ట్రేడ్స్ ఏమో మనం ఎలా ఆలోచిస్తామో అవి మనం పేపర్ మీద పెడతాం ఇన్ఫర్మేషన్ అపార్ట్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ ఉంది, డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి మీరు కళ్ళు మూసుకొని నెంబర్ కొట్టేయచ్చు. ఎందుకు అంటే అది మన బ్రెయిన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, మన మజిల్స్ ఫింగర్ మజిల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్, మనం ఎప్పుడో దీనికి మజిల్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాం, అది ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతుంటాయి. బ్రెయిన్ ఎంత అయితే పనిచేస్తుందో ఈ న్యూరో మస్క్యులర్ యాక్టివిటీ కూడా అంతే జరుగుతుంది, ఈ మజిల్స్ కూడా అంతే యాక్టివ్గా పనిచేస్తాయి. ద సేమ్ హ్యాపెన్స్ అనమాట. మన బ్రెయిన్ ఫీడింగ్ ఎలా అయితే ఉంటుందో మన ఫింగర్స్ కూడా పెన్ని పట్టుకోవడం కానీ పెన్ని ప్లేస్ చేయడం రాయడం అదే ఆ కనెక్టివిటీ అట్లా క్యారీ ఫార్వర్డ్ అయిపోయి మనం ఎలా అయితే ఆలోచిస్తామో అవే రాస్తాం. మీరు ఒకవేళ రైటింగ్ చేంజ్ చేయాలనుకున్నా కూడా రైటింగ్ చేంజ్ అవుతుంది, బట్ ఆ ట్రేడ్ చేంజ్ అవ్వదు. అండ్ ప్రజెంట్ ఈ COVID-19 వల్ల మెయిన్గా ఈ అంటే ఈ 6 మంత్స్ స్టూడెంట్స్ మీద ప్రభావం చాలా ఉంది. ఎందుకంటే జూన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. సో అలాంటిది పేరెంట్స్కి ఇప్పుడు ఆ ఎఫెక్ట్ చాలా ఉంది. మరి ఆ ప్రభావం మరి పిల్లల మీద ఎంతవరకు ఉంటుంది, ఒకసారి ఆ పేరెంటింగ్ టిప్స్ కానీ ఆ పేరెంటింగ్ లైఫ్ ఒకసారి తెలుసుకోవాలని, ఎందుకంటే చాలా మందికి ఇప్పుడున్న టైంలో ఇది తప్పనిసరి అవసరం. ఈ కోవిడ్ ఎఫెక్ట్ అందరికంటే ఎక్కువ మన ఇండియన్ ఎకనామీ కంటే ఎక్కువ కూడా పిల్లల మీద పడుతుంది, పిల్లల మీద వాళ్ళ పేరెంట్స్ మీద. Every 2 days లేదా ఎవ్రీడే ఏదో ఒక కాల్ వస్తుంది పేరెంట్ దగ్గర నుంచి, సార్ మా పిల్లాడు ఇట్లా ఇంట్లో ఇబ్బంది చేస్తున్నాడు, చెప్పింది వినట్లేదు, చదువుకోవట్లేదు, చదువుకోమని ఎంత చెప్పినా వినట్లేదు అని చెప్పేసి. నేను అడుగుతున్నాను మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పేసి. అంటే ఇక్కడ కూడా జనరల్ ఏమవుతుందంటే ఇంట్లో కూడా పేరెంట్స్ కూడా చెప్తారు, ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు 3 సార్లు 4 సార్లు చెప్తారు. ఇంకా వాళ్ళ ఓపిక అయిపోయిన తర్వాత వాళ్ళు సీరియస్గా చెప్పడం స్టార్ట్ చేస్తారు, ఓవర్రూల్ చేస్తారు పిల్లల్ని. లేదు నువ్వు చదువుకోవాలి, నువ్వు చదువుకుంటేనే నీకు ఈరోజు స్వీట్స్, నువ్వు చదువుకుంటేనే నీకు ఈరోజు ఫుడ్ అని చెప్పేసి ఇట్లా ఓవర్రూల్ చేస్తుంటారు. ఆ చేయడం వల్ల మనం ఎంత పిల్లల్ని ఓవర్రూల్ చేస్తుంటే వాళ్ళు అంతే మొండిగా తయారవుతుంటారు. వీళ్ళు అంటారు మాకు ఇంకా ఓపిక లేదు, మేము ఇట్లే చెప్తామని చెప్పేసి. అది అప్పుడు మీ పర్సనల్ ప్రాబ్లం. ఇప్పుడు ఆ పిల్లవాడికి మొండిగా తయారవడానికి మీరే ఒక సీడ్ ఇస్తున్నారు, మీరు బీజం ఇస్తున్నారు. పిల్లలు ఓవర్ రూల్ చేస్తే వాళ్ళకి నచ్చదు డెఫినెట్లీ. ఇంట్లోనే మనం మామూలుగా వాళ్ళు ఏదైనా టీవీ చూస్తున్నప్పుడు రిమోట్ ఇవ్వమ్మా అంటే నీట్గా తీసుకొచ్చి ఇస్తారు, మా రిమోట్ తీసుకొచ్చి అని చెప్పి సీరియస్గా అంటే వాళ్ళకి నచ్చదు ఫస్ట్ థింగ్. అక్కడ వాళ్ళకు ఒక వేరియేషన్ కనిపిస్తుంది, వాళ్ళకి మైండ్లో అది ఆ చేంజ్ అనేది క్యాల్కులేట్ అయిపోతుంది. చేంజ్ వచ్చింది, ఎందుకు వచ్చింది, నన్ను ఇట్లా ఇంతకుముందు ఇట్లా చూసుకునే వాళ్ళు ఇప్పుడు ఎలా చూస్తున్నారు, ఆ బిహేవియర్లో చేంజ్ ఎందుకు వచ్చింది అని చెప్పేసి అవన్నీ క్యాల్కులేట్ చేసుకుని దానికి అనుగుణంగా వీళ్ళు కూడా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సేమ్ థింగ్ ఇక్కడ పేరెంట్స్ కూడా చూస్తున్నారు ఎప్పుడో మార్చిలో స్టార్ట్ అయింది, మార్చ్ ఏప్రిల్ జూన్ జూలై ఆగస్ట్ ఆల్మోస్ట్ 6 మంత్స్. 6 మంత్స్ అయిపోయిన తర్వాత ఇప్పటికీ మాక్సిమం పేరెంట్స్ అందరికీ ఓపికలు అయిపోయి ఇప్పుడు ఇంట్లో వాళ్ళ ఇంట్లో గొడవలు అవ్వడం స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ థింగ్ పేరెంట్స్కి రెస్ట్ లేకుండా పోయింది. ఇప్పుడు అదే పిల్లలు స్కూల్కి వెళ్తే జనరల్లీ మదర్స్ ఏం చేస్తారు, మార్నింగ్ ఒకసారి కుక్ చేసేసి మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి పంపిస్తారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు పిల్లలు వచ్చే వాళ్ళకి ఏదో ఒక పని చూసుకుంటారు ఇంట్లో, వాళ్ళకున్న జనరల్గా రెగ్యులర్ పని చూసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లల గురించి, ఇంకా ఈవినింగ్ టైం అంతా పిల్లలతోనే వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయడం, స్నాక్స్ చేయడం, వాళ్ళకి చదివించడం, హోంవర్క్ ఇవన్నీ. ఈ పీరియడ్లో ఏమవుతుంది అంటే కంప్లీట్గా వాళ్ళు ఎంతసేపు అయితే మేల్కొని ఉంటున్నారో అంతసేపు పిల్లలకి ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళకి ఓపిక అనేది తగ్గిపోతుంది. ఓపిక తగ్గిపోయి ఈ 10-15 ఇయర్స్ నుంచి వాళ్ళతో ఎట్లా గడిపారు, ఎట్లా బిహేవ్ చేస్తారు, అట్లా కాకుండా కొత్త ప్యాటర్న్ తీసుకొస్తారు. దానివల్ల పిల్లల్లో చేంజ్ వస్తుంది. ఈ పిల్లల్లో చేంజ్ ఎందుకు వస్తుందో తెలియక మళ్ళీ పేరెంట్స్ ప్రెషర్ తీసుకుంటున్నారు, అదే ప్రెషర్ మళ్ళీ పిల్లల మీద చూపిస్తున్నారు. ఈ సైకిల్ అనేది నడుస్తూ చాలా ఇళ్లలో ఈ మధ్య కొత్తగా గొడవలు అవడం స్టార్ట్ అయినాయి. ఈ ప్యాటర్న్ అనేది దాన్ని అఫ్కోర్స్ ఎవరు చేంజ్ చేయలేరు, బట్ ఇంకా సీరియస్ అవ్వకుండా ఇంకా కూడా దాన్ని పెద్ద డ్యామేజ్ అవ్వకుండా ఇప్పటికీ కూడా తీసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తున్నారంటే పిల్లలకి ఆన్లైన్ క్లాస్ అనగానే మరి 4th 5th క్లాస్ వాళ్ళకి కూడా ఆన్లైన్ క్లాస్ అని చెప్పేసి ఒక ఫోన్ ఇచ్చేసి నువ్వు చూసుకోమ్మా అని చెప్పేసి వాళ్ళు ఏదో పని మీద వెళ్తున్నారు. వాళ్ళకి చాలా పనులు ఉంటాయి ఇంట్లో లేడీస్కి, వాళ్ళు ఇంకా బట్టలు ఉతకడము కుకింగో ఏదో పని మీద వెళ్తున్నారు. ఈ పిల్లలు వీళ్ళు ఏం చేస్తున్నారు, యాప్ స్విచ్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఏవో తీసి ఆడుకుంటున్నారు. ఇక్కడ దానివల్ల వీళ్ళకి మెంటల్లీ ఒక ప్రెషర్ అనేది తగ్గింది పిల్లలకి. అంటే క్లాస్ వినాల్సిన అవసరం లేదు, బట్ వాళ్ళకి ఒక ప్లెజర్ వస్తుంది గేమ్ ఆడుతుంటే. ఆ ప్లెజర్తో పోల్చుకుంటే వాళ్ళకే డ్యామేజ్ ఎక్కువ ఉంది. డ్యామేజ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు రెగ్యులర్గా కంటెంట్తో స్పెక్టికల్స్ లేకుండా నేకెడ్ ఐతో చూడడం వల్ల వాళ్ళకి ఐ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది, దానివల్ల ఐసైట్ వస్తుంది. ఈ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ కూడా కొన్ని చిన్న న్యూరాన్స్ ఉంటాయి, వాటికి ప్రెషర్ రావడం వల్ల ఆ న్యూరాన్స్ కూడా పగిలిపోయి అంత వాళ్ళకి హెడేక్ రావడం చిన్న 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 ఏజ్లోనే
మళ్ళీ వాళ్ళకి స్పెక్టికల్స్ అవసరం రావడం, ఈ ప్రెషర్ అంతా కూడా పిల్లల మీద పడుతుంది. మనం ఇలా ఈ రెగ్యులర్ ప్యాటర్న్ ఫాలో అయ్యకంటే, లైక్ ఇప్పుడు పిల్లల్ని బయటికి తీసుకెళ్లే పొజిషన్ లేదు కాబట్టి వాళ్ళ దగ్గరికి ఒక గేమ్ స్టోర్ వస్తే, ఐ మీన్ వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఆడుకునే ప్లేస్లో వాళ్ళు బ్రెయిన్ పెట్టే ఐటమ్స్ అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ ముందు వేస్తే వాళ్ళకు వాళ్ళే ఇంట్రెస్ట్ చూపించుకుంటారు పర్సనల్గా. ఇక్కడ ఏ పేరెంట్స్ ఏమనుకుంటారు, రెగ్యులర్గా చదవాలి అనుకుంటారు, కానీ అది అవసరం లేదు. రెగ్యులర్గా వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తే చాలు. బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి చదవడానికి అసలు చాలా పెద్ద వేరియేషన్ ఉంది కదా. బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి వాళ్ళకి పజిల్స్ ఇవ్వచ్చు, బొమ్మలైనా కావచ్చు, న్యూమరిక్ పజిల్స్ అయినా కావచ్చు, లేకపోతే వాళ్ళకి కొత్త విషయాలు చెప్పడం కానీ. ఇప్పుడు లైక్ 4th, 5th, 6th పిల్లలకి అయితే వాళ్ళకి ఒక పిక్చర్ పజిల్ ఉంటుంది, అది తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేస్తే ఒక రోజు సాల్వ్ చేయలేరు, 2 రోజులు చేయలేరు, దాని మీద వాళ్ళకి ఎన్ని జీవులు అయిపోతున్నా అని చెప్పేసి ట్రై చేసి ఒక వారానికి 1 మంత్కో అది క్లియర్ చేస్తారు, సాల్వ్ చేస్తారు. ఈ 1 మంత్ వాళ్ళు దాని మీద పెట్టిన టైం ఏదైతే ఉందో వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్గా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. మనం ఇలా బ్రెయిన్ ఎట్లయితే యాక్టివ్గా ఉంచాలి అనే ఆలోచన మానేసి పిల్లల్ని ఎలా చదివిపించాలి, ఎగ్జామ్ వస్తుంది, ఎగ్జామ్ ఇప్పుడు క్లాసులు లేవు కాబట్టి ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ చేయాలనే టెన్షన్ పిల్లల మీద వృద్ధిస్తుంది. సో ఆ చదివిపించాలి చదివిపించాలనే ఫోకస్ తగ్గి బ్రెయిన్ యాక్టివ్గా ఉంటే చాలు అనే ఆలోచన వస్తే తప్ప ఈ టెన్షన్స్ ఇంట్లో గొడవలు మాత్రం ఖచ్చితంగా తగ్గవు. ఇంకా ఈ లాక్డౌన్ వల్ల కూడా సో అంటే ముఖ్యంగా చిల్డ్రన్స్ అంటే చిన్నపిల్లల మీద కూడా ఈ డిజిటల్ మీడియా సోషల్ మీడియా ప్రభావం అనేది చాలా ఉంది. నిజంగా ఆ ప్రభావం ఎలా ఉంటుంది, దానివల్ల వచ్చే అంటే దానివల్ల యూజ్ అయ్యేది ఏంటి చిన్నపిల్లలకు, దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుందంటారు కెరియర్కి? ఎఫెక్ట్ కంటే ఎక్కువ డ్యామేజ్ ఎక్కువ ఉంది పిల్లలకి డిజిటల్ మీడియా చాలా. ఇప్పుడు లైక్ మొబైల్ వాడే ప్రతి యూజర్ని మనం కన్సిడర్ చేస్తే ఒక 10% మాత్రమే వాటిని ఎడ్యుకేషన్ కోసము, వాళ్ళు బ్రెయిన్ రిఫ్రెష్మెంట్ కోసము లేదా వాళ్ళు రిలాక్సేషన్ కోసం వాడుతున్నారు. మిగతా 90% పీపుల్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఫేస్బుక్ వీటి మీద ఫోకస్ చేస్తున్నారు. ఇది ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అంటే పక్క వాళ్ళని చూసి అచ్చా తను నా ఫ్రెండ్ ఇంత మంచిగా ఫోటో పెట్టింది కదా నేను కూడా మంచి ఫోటో పెట్టేస్తాను, నా ఫ్రెండ్ ఈ లొకేషన్కి వెళ్ళిండు ఆ లొకేషన్ బాగుంది అంతకంటే మంచి లొకేషన్కి వెళ్ళి నేను ఫోటో పెట్టేస్తాను, ఈ రకమైన ఈగోలు ఈ రకమైన ఇవి అడాప్ట్ చేసుకొని వాళ్ళు ఎక్కువ దాని మీద ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా కూడా ఈ మొబైల్ గేమ్స్లో నుంచి బయటికి రానియకుండా కొన్ని ట్రాప్స్ ఉన్నాయి, పబ్జి ఒకటి, లైక్ టౌన్షిప్ ఒకటి. ఈ గేమ్స్ అనేవి నెవర్ ఎండింగ్ అనమాట, ఆ గేమ్స్ అసలు కంప్లీట్ అవ్వవు. నువ్వు ఆడుతున్న కొద్దీ ఆడిపిస్తూనే ఉంటాయి పిల్లలకి. వాటిలో ఒక్కొక్క టాస్క్ క్లియర్ చేస్తుంటే వాళ్ళకి ఇంకా ఎంతూజియాజం వస్తుంది. నేను లాస్ట్ టాస్క్ క్లియర్ చేసిన కదా, ఓకే ఐఎమ్ క్వాలిఫైడ్, నేను నెక్స్ట్ టాస్క్ చేయడానికి నేను ఎలిజిబుల్ అని చెప్పేసి దాని మీద ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. మాక్సిమం టైం అంతా మొబైల్లో దాంట్లో వెళ్ళిపోవడం వల్ల అక్కడ వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది తప్ప యూస్ఫుల్ థింగ్ అయితే చాలా తక్కువ ఉంది. అండ్ ఈ అందరూ కాదు మంచి వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు మంచిగా, ఇన్ ద సెన్స్ ఇప్పుడు కొన్ని యాప్స్ ఉన్నాయి టైపింగ్కి పనికొచ్చే యాప్స్ ఉన్నాయి, కొన్ని యాప్స్ ఉన్నాయి ఆ యాప్స్లో ఏంటి మనం మాట్లాడుతుంటే లైక్ అలెక్సా లాంటి డూప్లికేట్ యాప్స్ అప్లికేషన్స్ చాలా వచ్చినాయి. వీళ్ళు మాట్లాడుతుంటే ఆ యాప్లో ఉన్న ఒక ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ థింగ్స్ వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాయి. ఇక్కడ వీళ్ళకి ఏమవుతుంది అంటే వీళ్ళ వొకాబులరీ పెరగడం కానీ లేదా ఒక మనిషి మనతో ఏం మాట్లాడినప్పుడు దానికి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వాలి అనే ఈ థింగ్స్ నేర్చుకుంటున్నారు. కాకపోతే ఆ నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. టైం వేస్ట్ చేసి ఇంకా ఎక్కువ మెంటల్ ప్రెజర్ తెచ్చుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు వీళ్ళతో పోలిస్తే. అండ్ మోర్ ఓవర్ అమ్మాయిల మీద ఐ లిటరలీ రిఫర్ టు దీస్ టీనేజ్ గర్ల్స్. టీనేజ్ ఏంటి ఇప్పుడు, టీనేజ్ అంటే మనం 19 వరకు టీనేజ్ అంటాం, 20, 21, 22, 23, 24 ఇయర్స్ వరకు కూడా అమ్మాయిలు ఒక ట్రాప్లో పడిపోతున్నారు. అది ఇప్పుడు ఇమాజిన్ మీరు ఒక అమ్మాయి, గుడ్ లుకింగ్ బ్యూటిఫుల్ అమ్మాయి అనుకో, మీకు ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది, అండ్ ఇఫ్ మీకు ఒక ఫీలింగ్ ఉంది అంటే నా ఫ్రెండ్స్లో నేను అందంగా ఉంటాను అన్న ఫీలింగ్ మీకు ఉన్నప్పుడు మీరు డెఫినెట్లీ నేను అందంగా ఉన్న ఫోటోలు పోస్ట్ చేయాలి అనుకుంటారు. దట్స్ నేచర్, ఎందుకంటే మీకు ఆ ఫీలింగ్ ఉంది నేను అందరికంటే అందంగా ఉంటానని చెప్పేసి. అదే అందం ఫ్రెండ్స్కి కాదు బయట వాళ్ళకి కూడా చూపించుకుందామని చెప్పేసి ఉంటుంది. అలా మీరు మీ అందాన్ని, మీ బ్యూటిఫుల్ ఫేస్ స్ట్రక్చర్ని పోస్ట్ చేస్తూ ఇంకెవరో ఇన్స్పైర్ అవుతారు దాన్ని చూసి. తను ఇన్స్పైర్ అయిన పర్సన్ నేను అనుకుందాం, ఇఫ్ ఎట్ ఆల్ నా ఇంటెన్షన్ మంచిగా ఉండి నువ్వు బ్యూటిఫుల్గా ఉన్నావు లేకపోతే నీ దగ్గర ఇది ఉంది ఏదో ఒక మంచి కమ్యూనికేషన్, ఒక హెల్తీ కమ్యూనికేషన్ బిల్డ్ అయితే ఇట్స్ ఓకే. కానీ అదే నాకు ఈవిల్ థాట్స్ వచ్చినాయి,
లెట్స్ సే మిమ్మల్ని రిలేషన్లోకి దింపాలని లేదా మిమ్మల్ని ఫిజికల్లీ వాడుకోవాలని ఇలాంటి ఈవిల్ థాట్స్ నాకు వచ్చినాయి అనుకోండి, నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యే విధం వేరు ఉంటుంది. జనరలీ కామన్లీ మెసేజ్ చేస్తుంటాను మీకు రెగ్యులర్గా, నేను ఎంత మంచివాడిగా నటిస్తానంటే మీరు కూడా నమ్మరు, నేను సెట్ అవ్వాలని మీరు అసలు నమ్మరు, మీకు 1% కూడా డౌట్ రాదు. జనరల్లీ చాలా జరుగుతుంది, ఒక 10 ఇయర్స్ నుంచి మనం గ్రాఫ్ తీసుకుంటే ఆ 10 ఇయర్స్ నుంచి కంపేర్ చేసుకుంటే 4-5 ఇయర్స్ నుంచి చాలా హై అయింది. ఎందుకైంది అంటే 4-5 ఇయర్స్ ముందు మనం ఇంటర్నెట్ వాడాలి అంటే సపరేట్గా రీఛార్జ్ చేసుకొని సపరేట్గా స్పెషల్ ప్యాక్స్ అవి పెట్టి రీఛార్జ్ చేయించుకొని అది ఆ సిస్టమ్ ఉండేది. 4-5 ఇయర్స్ నుంచి జియో వచ్చింది, డిజిటలైజ్ అయిపోయింది, అందరి దగ్గర మొబైల్స్, అందరి దగ్గర సోషల్ అకౌంట్స్, అందరికీ అన్ని అకౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అకౌంట్స్ ఉన్నప్పుడు యూజ్ చేయకుండా ఎందుకుంటారు, డెఫినెట్లీ ఉంటారు. ఈ 4-5 ఇయర్స్ పీరియడ్తో పోల్చుకుంటే ఈ లాస్ట్ 5 మంత్స్ పీరియడ్లో మొబైల్ డేటా యూసేజ్ కానీ, ఇలాంటి క్రైమ్స్ కానీ, లేదా ఇలా అన్వాంటెడ్ అఫైర్స్, లవ్ అఫైర్స్ కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ 5 మంత్స్లో ఇంకెక్కువ ఉన్నాయి. ఎందుకంటే జనాలకి బయట పని తక్కువైపోయింది, మేజర్లీ అయితే టీవీ లేదా ల్యాప్టాప్, ఇంకా ఫైనల్లీ మొబైల్. మొబైల్కి దీంట్లో ప్రిఫరెన్స్ ఎందుకు ఉంది అంటే, ఇప్పుడు ఒక 4 ఉన్న ఇంట్లో టీవీ చూడాలి అనుకుంటే ఒకరికి లేదా ఇద్దరికి నచ్చేది చూస్తారు, 4 స్క్రీన్స్ ఉండవు కదా ఇంట్లో. సో బేసికల్లీ ఒకరు ఇద్దరు టీవీ పైన ఫోకస్ చేసినప్పుడు మిగతా ఒకరు ఇద్దరు ఫోన్ల పైన ఫోకస్ చేస్తారు. ఈ ఫోన్ల పైన ఫోకస్ చేసే కేటగిరీ డెఫినెట్లీ చిల్డ్రన్ అయి ఉంటుంది. మేజర్లీ ఇంట్లో మమ్మీ సీరియల్స్ పెట్టడం, ఫాదర్స్ న్యూస్ పెట్టడం, వీటి వల్ల పిల్లలకి వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేక బయటికి వెళ్ళలేక సింపుల్గా ఫోన్ మీదకి వచ్చేస్తున్నారు. దానివల్ల యూసేజ్ అనేది పెరిగి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ప్రాసెస్ కూడా చాలా వరకు పెరిగిపోయింది. అమ్మాయిలకి రిక్వెస్ట్లు రావడం, వాళ్ళు ఆ రిక్వెస్ట్లు వస్తున్నప్పుడు కూడా వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట, ఆహా నాకు ఇన్ని రిక్వెస్ట్లు వస్తున్నాయి అంటే నేను ఇంత బాగుంటాను అని చెప్పి వాళ్ళకు వాళ్ళు ఒక పారామీటర్ వేసుకొని ఆ పారామీటర్లో వాళ్ళకు వాళ్ళు మార్క్స్ తీసుకుంటున్నారు అనమాట. దానివల్ల వాళ్ళకు అంటే మీకు ఒక 100 రిక్వెస్ట్ వచ్చినాయి, మీరు ఒకరికి ఇంప్రెస్ అవ్వకపోవచ్చు, ఇద్దరికి ఇంప్రెస్ అవ్వకపోవచ్చు, బట్ ఆ 100లో ఎవరో ఒకరిద్దరు అయితే బెస్ట్ ఉంటారు. ఆ ప్రొఫైల్స్కి మీరు ఇంప్రెస్ అయ్యి మీరు అక్కడ రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మీకు 100 రిక్వెస్ట్లు వస్తున్నప్పుడు మీకు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఓ ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ ఓకే, నా కోసం 100 మంది వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి. బట్ మీకు టైం కొత్త వాళ్ళతో పరిచయం చేసుకోవాలనిపించి, లేకపోతే ఇంకేదైనా రీజన్ వల్ల మీరు ఆ కొత్త మనిషితో కమ్యూనికేట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. అది స్టార్టింగ్ పాయింట్. ఇంకా అక్కడ ఇంకా లైక్ మనం ఇంతకుముందు అనుకున్నట్టు మీకు నేను మెసేజ్ చేసి మీరు నాకు రిప్లై ఇచ్చి ఈ ప్రాసెస్ అంతా జరిగి నేను ఎంత మంచిగా నటిస్తాను. ఎందుకంటే ఇక్కడ నేను నటించాల్సిన అవసరం ఏంది, మీ ముందల మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. మోర్ ఓవర్ మీరు నా గురించి ఎంక్వైరీ చేయలేరు. చేయాలంటే ఎలా చేయాలి, మధ్యలో మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండాలి, లేకపోతే ఇంకేదైనా మ్యూచువల్ కాంటాక్ట్స్ ఉంటే తప్ప చేయలేరు. అలాంటివి ఏం లేవు కాబట్టి నేనేం చెప్పినా మీరు నమ్మేస్తారు. సో నేను మంచిగా నటిస్తాను. ఈ ఇదంతా కొంత పీరియడ్ ఆఫ్ టైం వరకు ఈ చాటింగ్ అంతా నడిచి అది ఏమవుతుందంటే ఒకసారి కలుద్దాం చూడాలనిపిస్తుంది, ఈ ఇలాంటివన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఈ స్టార్ట్ అయిపోయిన తర్వాత అమ్మాయిలకి ఎలా ఉంటుందంటే, ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళ పేరెంట్స్ వెరీ జోవియల్గా ఉండి అన్ని రకాలుగా ఫ్రీడమ్ ఇస్తే వీళ్ళని ఇగ్నోర్ చేస్తారు, ఆర్ వెరీ స్ట్రిక్ట్, ఇంకా కంప్లీట్గా స్ట్రిక్ట్ చేసిరు, లైక్ హోమ్ అరెస్ట్ ఉంది పిల్లలకి అనుకుంటే వీళ్ళు అవతల మనిషిని కలవడానికి ఇష్టపడతారు. ఎందుకు, వీళ్ళకి ఫస్ట్ థింగ్ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పెంచుతున్నారు పేరెంట్స్ స్ట్రిక్ట్గా, అది వాళ్ళు చేసే మిస్టేక్ అది. సో ఆ తనకున్న సెక్యూరిటీ జోన్లో నుంచి ఒక పర్సన్ వచ్చి మెసేజ్ చేయడం తనకు కొంచెం ఎక్సైటింగ్ ఇస్తుంది అమ్మాయికి. అండ్ మోర్ ఓవర్ బయటకు వెళ్ళి అబ్బాయిని కలవడం అనేది ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ ఇస్తుంది. సో ఈ ఇట్లా మనం ఎవరైతే హై సెక్యూర్డ్ జోన్ అనుకొని మనం ఇంట్లో అమ్మాయిని కిడ్స్ని బయటికి వెళ్ళనియకుండా, ఎక్కువ ఫోన్ యూసేజ్ చేయనియకుండా మరీ రెస్ట్రిక్టెడ్ చేస్తారు చూడండి, వాళ్ళు ఈజీగా అవతల వాళ్ళకి ఇంప్రెస్ అయిపోతారు. సో వాళ్ళు బయట కలవడానికి ఇది ఇంట్రెస్ట్ చూపించి ఇంకా అది బయట ఎంతవరకు వెళ్తుంది అని మనం చెప్పలేము. ఇంకా అది ఇంకా ఎవరి ఊహలకి వాళ్ళు వదిలేస్తాం, ఇంకా అంత హ్యూజ్ డ్యామేజ్ కూడా ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఒక్కసారి లైఫ్లో చాలామంది కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఓడిపోతూ ఉంటారు, ఇలాంటి ఓటమిలకి రీజన్స్ ఏముంటాయి, సో ఓడిపోయిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు, సో ఎలా మోటివేట్ చేస్తారు? సో ఒకవేళ ఓడిపోతే అంటే ఫెయిల్యూర్స్ వల్ల ఉండే ఉపయోగాలు కూడా అంటే బెనిఫిట్స్ కూడా ఏంటి? ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి నాకు ఎవరైనా కనిపిస్తే ఫస్ట్ థింగ్ నేను వెళ్ళి కంగ్రాచులేట్ చేస్తాను. గెలిచిన వాళ్ళకి 100 మంది కంగ్రాచులేట్ చేస్తారు, ఓడిపోయిన వాళ్ళకి ఎవరు చేయరు. ఎందుకు, ఎందుకంటే ఈ పర్సన్ అచీవ్ చేయలేదు. మిగతా 100 మంది ఎవరైతే గెలిచిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తుంటారో వాళ్ళు కూడా ఒక చిన్న మైండ్ సెట్ అనమాట, ఈసారి ఫెయిల్ అయ్యాడు ఈ అబ్బాయి, నెక్స్ట్ టైం వీళ్ళకంటే మంచిగా ఇంకా పెద్ద అచీవ్మెంట్ చేయొచ్చు కదా అనుకుని ఆలోచించలేరు.
ఆ ఒక్క పర్టికులర్ ఆ పీరియడ్ ఆ అచీవ్మెంట్ వరకు మాత్రమే క్యాల్కులేట్ చేసుకొని పక్క వాళ్ళకి వెళ్ళి కంగ్రాచులేట్ చేస్తుంటారు, వీళ్ళని వదిలేస్తుంటారు. మళ్ళీ దీనివల్ల డిప్రెషన్ రావడం, వీళ్ళు ఇంకేదో ఇంకేదో అయిపోవడం, ఇదంతా డిఫరెంట్ టాపిక్. కానీ ఓటమి వల్ల నాకు తెలిసి అయితే 100% బెనిఫిట్సే ఉంటాయి. 100% ఇమాజిన్, ఇప్పుడు నేను ఒక ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయ్యాను అండ్ నా ఫ్రెండ్ ఇంకొకరు క్వాలిఫై అయ్యారు. ఈ పర్సన్ లెట్స్ ఏ కట్ ఆఫ్ పర్సంటేజ్ వచ్చి 75 అనుకుందాం. ఈ పర్సన్ 76%తో క్వాలిఫై అయ్యారు, నేను 74%తో డిస్క్వాలిఫై అయిపోయినా. చాలా దగ్గర సంబంధం ఉంది, 75 అచీవ్ చేయడానికి ఇంకొక 1% వచ్చింటే చాలు నాకు. బట్ నేను డిస్క్వాలిఫై అయిపోయాను. ఫ్రెండ్స్ ఈవినింగ్ అందరూ ఫ్రెండ్స్ కలిసిరు అనుకుందాం. అందరూ ఫ్రెండ్స్ ఓకే ఇంకొక పర్సన్ గెలిచిన పర్సన్ దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్ నీకు వచ్చింది కదా అనుకుంటారు. తప్ప నా దగ్గరికి వచ్చి ఇట్స్ ఓకే నువ్వు నెక్స్ట్ టైం రావచ్చు, 75 అయింది, 90 వరకు నువ్వు ట్రై చేయొచ్చు అని ఎవరు చెప్పరు. అదే ఇక్కడ నాకు ఎవరైనా నువ్వు 90% వరకు తీసుకురావచ్చు అని చెప్పి మోరల్ వాల్యూస్ కానీ ఇట్లా మోటివేషన్ ఇస్తే ఇక్కడ ఫస్ట్ టైం ఆ పర్సన్ ఎంత అచీవ్ చేసిండు దానికంటే ఎక్కువ అచీవ్ చేయొచ్చు. ఈ ఆపర్చునిటీ ఓడిపోయిన వాడికి ఉంది, కానీ గెలిచిన వాడికి ఉండదు కదా. అందుకే నేను ఎప్పుడైనా ఓడిపోయిన వాళ్ళకి వాళ్ళకి నెక్స్ట్ ఆపర్చునిటీ ఏదైతే ఉంటుందో దాని మీద ఫోకస్ చేస్తే దే కెన్ డూ వండర్స్ అనమాట. ఇంకా అందుకే నేను ఎప్పుడైనా ఓడిపోయిన వాళ్ళ మీద ఫోకస్ చేస్తాను. ఇప్పుడు ఎవరైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కన్సోల్ చేస్తుంటాను. లేదా ఇంకేదైనా స్పోర్ట్స్లో వాటిలో ఓడిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వెళ్ళి కన్సోల్ చేస్తుంటారు. ఎందుకంటే గెలిచిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ మాత్రమే చెప్పగలం, ఇంకేం చెప్పలేము. అదే ఓడిపోయిన వాళ్ళకి మన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేయొచ్చు, అది వాళ్ళకి వెళ్ళడానికి ఫీల్ చేసుకుంటారు. సో ఈ ఓడిపోయి డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే మోటివేషన్ ఏంటి? నెక్స్ట్ లెవెల్కి మళ్ళీ నాకు ఆ వల్ల కాదు, ఇంకా వదిలేస్తా అయిపోయింది జీవితం అన్నట్టుగానే సో వాళ్ళు ఫీల్ అవుతుంటారు. మోటివేట్ అంటే ఫస్ట్ థింగ్ మనం ఒక మంచి డిప్రెషన్లో ఉన్నాడు అని తెలియగానే వెళ్ళి వాళ్ళని కన్సోల్ చేయొద్దు. అంటే మనం జనరల్లీ చేసే మిస్టేక్ అదే, వెళ్ళి కన్సోల్ చేస్తాం. వాళ్ళు ఏమంటారు, లేదు నాకు డిప్రెషన్ ఉంది, నాకు బాధ ఉంది, నన్ను వదిలేయండి వదిలేయండి అంటారు. ఒక పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళని వదిలేసిన తర్వాత 90% పీపుల్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ వస్తారు. ఒక 10% మాత్రం సూసైడల్ థాట్స్ లేకపోతే అడిక్షన్ డ్రగ్స్ ఇంకేదో అడిక్షన్ చేసుకుంటారు. మనం కొంచెం తెలివితో ఆలోచించి మనం ఎవరికైతే కన్సోల్ చేయాలనుకుంటున్నాం, అంటే ఐ మీన్ ఎవరైతే డిప్రెషన్లోకి వెళ్ళే స్టేజ్లో ఉన్నారో వాళ్ళని కేటగరైజ్ చేయాలి. ఈ 90%లో పడుతున్నాడా లేదా ఈ 10%లో పడుతున్నాడు. ఇఫ్ అట్ ఆల్ ఈ పర్సన్ స్ట్రాంగ్ ఉన్నాడు, మళ్ళీ బ్యాక్ వస్తాడు, మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తాడు అన్న కాన్ఫిడెన్స్ మనకు ఉంటే, ఈ 90%లో పడతాడు అనుకుంటే డెఫినెట్లీ మనం ఇనీషియల్గా కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. లెట్ హిమ్ సఫర్, లెట్ హిమ్ డిప్రెస్డ్. ఒక పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళకు వాళ్ళే రియలైజ్ అవుతారు ఇంకెంతకాలం ఈ డిప్రెషన్లో ఉండాలి, అది వేస్ట్ కదా అని చెప్పేసి. తనకు ఆ సెల్ఫ్ రియలైజేషన్ రాకముందే మనమే వెళ్ళి కన్సోల్ చేస్తే తనకి ప్రెషర్ ఇంకా ఎక్కువైపోతుంది. నాకు డిప్రెషన్ వచ్చింది, నా డిప్రెషన్ కూడా నన్ను సరిగ్గా పడనిస్తలేరు అని చెప్పి జనాల మీద ఒక రకమైన ఇరిటేషన్ వచ్చి వీళ్ళు సెల్ఫ్ ఐసోలేషన్కి వెళ్ళిపోతారు. ఇంకా అది డిప్రెషన్ కంటే డేంజర్ ఇంకా. సో కన్సోల్ చేయకుండా అంటే మనం వాళ్ళతో పర్సనల్గా కమ్యూనికేట్ అవ్వకపోయినా వాళ్ళ యాక్షన్స్ని అబ్జర్వ్ చేస్తుండాలి. వాళ్ళు చేంజ్ అవుతున్నారు, ఎలా అవుతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళి ఏం చేస్తున్నారు. కొందరు ఫుడ్ మానేస్తారు, కొందరు ఆలోచనలో అదే ఆలోచనలో ఉంటారు, కొందరు అడిక్షన్లోకి వెళ్తారు. అడిక్షన్ కూడా ఏ టైప్ ఆఫ్ అడిక్షన్? అది స్మోకింగా, డ్రింకింగా, పోర్నోగ్రఫియా, లేకపోతే ఇంకేదన్నా అడిక్షన్? ఆ అడిక్షన్ వల్ల వచ్చే నెగిటివ్ పాయింట్స్ అన్నీ మనం చూస్తూ ఉండాలి. బట్ వాళ్ళని ఏమనదు, వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడైతే ఒక పాజిటివ్ గ్లిమ్స్ వస్తుంది, అరే ఈ డిప్రెషన్ అంతా నా వల్ల కాదు, నేను బ్యాక్ వచ్చేస్తాను, నేను నార్మల్ లైఫ్కి వచ్చేస్తాను, నేను ఏదైతే ఫెయిల్ అయినానో నేను అది మళ్ళీ స్టార్ట్ చేస్తాను, లేదా నేను లవ్లో ఫెయిల్ అయినా కదా, నేను ఇంకా ఐదర్ నేను ఆ అమ్మాయిని అయితే ఎంతగా ప్రేమించాను అదే ప్రేమను నా పేరెంట్స్కి చూపించుకుంటాను, ఫ్యామిలీకి చూపించుకుంటాను, లేదా ఇంకెవరైనా అమ్మాయి వస్తే తనకు చూపించుకుంటాను, నేను ఇంత ప్రేమించే క్వాలిటీస్ నా దగ్గర ఉన్నప్పుడు నేను అవి ఎందుకు వేస్ట్ చేసుకోవాలన్న రిలేషన్తో వాళ్ళతో వస్తారు, వాళ్ళు బయటకు వస్తారు కదా. ఆ పాజిటివ్ గ్లిమ్స్ వచ్చినప్పుడు మనం అప్పుడు రెస్పాండ్ అవ్వాలి. ఆ టైంలో రెస్పాండ్ అయ్యి నేను ఇన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, నువ్వు ఈరోజు ఇలా బిహేవ్ చేస్తావు, నెక్స్ట్ రోజు ఇది, ఈ ప్యాటర్న్ వల్ల తనకి లాభాలు జరుగుతున్నాయి, నష్టాలు జరుగుతున్నాయి మనం చెప్తే అక్కడ రెండు మంచి విషయాలు జరుగుతాయి. తను డిప్రెషన్లోకి వెళ్ళి వచ్చింది, ఇట్స్ ఓకే, అది ఆ థింగ్ న్యూట్రలైజ్ అయిపోతుంది. ఫస్ట్ జరిగే మంచి విషయం, తను డిప్రెషన్లో ఉన్నప్పుడు తను ఆలోచించలేదు తను చేస్తున్న పని మంచిదా కాదా అని ఆలోచించలేదు. ఆ పనులన్నీ మనం నోట్ చేసుకొని తనకి చెప్తున్నాం కదా, ఇది మంచిది, ఇది చెడ్డది, నువ్వు ఇలా చేసినావు ఇలా చేసినావు అని. తనకి ఒక తనకు తెలియకుండానే తనను ఒకరు మానిటర్ చేస్తూ దాని రిజల్ట్ బయటకు ఇచ్చేసారు, అదొక ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ పర్సన్ ఎవరైతే మానిటర్ చేస్తున్నారో ఆ పర్సన్ మీద తనకి ఎంతైతే అఫెక్షన్ ఉందో అది పెరుగుతుంది.
ఎందుకంటే ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిన పర్సన్ని అలాగే వదిలేయకుండా ఆ ఓపికతో చూస్తూ చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాను. దానికి చాలా అఫెక్షన్ కావాలి, చాలా బాండింగ్ కావాలి. అంటుంటే కానీ చేయలేరు ఫ్రెండ్స్. ఆ పర్సన్ మీద ఉన్న అఫెక్షన్ డబుల్ అవుతుంది. ఇది ఈ ప్రాసెస్ ఒకటి డిప్రెషన్ వాళ్ళతో, డిప్రెస్డ్ స్టేజ్ ఉన్న వాళ్ళతో చేయొచ్చు. దట్ టు ఒకవేళ ఇఫ్ దే ఫాల్ ఇన్ టు దిస్ 90% కేటగిరీ, హూ క్యాన్ కమ్ బ్యాక్ అండ్ రైజ్ అగైన్. ఒకవేళ వాళ్ళు ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నారు, ఈ 10% ఎవరైతే ఉన్నారో సూసైడల్ థాట్స్లోకి వెళ్ళే వాళ్ళు, ఇంకెవరైనా ఉన్నారంటే బెటర్ వాళ్ళకి ఫస్ట్ థింగ్ ప్లేస్ చేంజ్ చేయాలి. వాళ్ళు హాస్టల్లో ఉంటే బయటికి తీసుకురావడం, లేదా ఇంట్లో ఉంటే ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళడం, లేదు వాళ్ళకంత టైం లేదు అనుకుంటే ఒక ట్రిప్, ఒక టూర్, ఒక 7 డేస్, 10 డేస్ వాళ్ళకి ఆ మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది. అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ 90%లో పడే ఛాన్స్ ఉంది. సేమ్ మళ్ళీ మనం అదే ప్రాసెస్ రిపీట్ చేస్తాం. కానీ వాళ్ళని అలాగే వదిలేస్తే ఆ 10%ని మాత్రం వాళ్ళు ఫస్ట్ ఐసోలేషన్లోకి వెళ్ళిపోతారు, నాకు ఎవరు అవసరం లేదు. సెకండ్ సూసైడల్ థాట్స్, ఇంకా అంటే దేనికి కేర్ ఉండదు, ఎక్కడైనా వెళ్తున్నారు, ర్యాష్గా డ్రైవ్ చేస్తారు, నాకు ఎవరు అవసరం లేదు, నేను డిప్రెషన్లో ఉన్నా, నాకు ఎవరు అవసరం లేదు అనే ఐసోలేషన్లోనే నేను బతుకున్నాను కదా, నాకు ఏమైపోయినా థర్డ్ పర్సన్కి ఎఫెక్ట్ ఉండదు. అలా వెళ్ళి ఒక యాక్సిడెంట్ చేసుకోవడానికి ఒక భయం ఉండదు, డ్రగ్ అడిక్షన్ చేసుకోవడానికి ఒక భయం ఉండదు. ఇలా భయాలు ఏవి లేకుండా ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ వల్ల వాళ్ళ లైఫ్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ మనం తీసుకోవద్దు. సక్సెస్ఫుల్ లైఫ్, ఇంకా మా లైఫ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో సక్సెస్ఫుల్ లైఫ్ అనేది, అంటే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఎప్పుడు వస్తుంది నిజంగా? సక్సెస్ అనేది అది ఎంతవరకు, అంటే మంచికి దారితీస్తుంది, చెడుకు దారితీస్తుంది? సక్సెస్ అనేది అది వస్తుంది లైఫ్లో అందరికీ వస్తుంది, బట్ ఒకసారి వచ్చింది అంటే అది మనం సక్సెస్ వచ్చింది కాబట్టి మనం ఇంకేం చేయాలి అన్న అవసరం లేదు, అని రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు సక్సెస్ వచ్చిన వ్యక్తికి ఆ సక్సెస్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు స్విమ్మింగ్, ఇమాజిన్ ఇప్పుడు మీరు నేను ఏదో ఒక కాంపిటీషన్లో ఉన్నాం, స్విమ్మింగ్ కానీ రన్నింగ్ కానీ ఏదో ఏదో ఒకటి, మీరు ఇప్పుడు ఫస్ట్ వచ్చారు అనుకుందాం అదే కాంపిటీషన్లో, నేను సెకండ్ వచ్చాను, మీకు సక్సెస్ వచ్చింది కాబట్టి నేను ఇంకా నెక్స్ట్ టైం నుంచి పరిగెత్తకపోయినా నాకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేస్తారు, ఫస్ట్ నేను ఫస్ట్ ఉంటా అనే థాట్ అది తప్పు కదా. మీరు మళ్ళీ ఇంకో కాంపిటీషన్కి వెళ్ళినా మీరు అక్కడ పార్టిసిపేట్ చేయాలి, మళ్ళీ మీరు అదే స్కిల్ చూపించాలి, మీరు మళ్ళీ అదే ఎఫర్ట్స్ పెట్టి ఫస్ట్ వస్తే తప్ప మీకు మళ్ళీ అక్కడ సక్సెస్ రాదు. సో సక్సెస్ అనేది వస్తూనే ఉంటుంది లైఫ్లో. అది మనం సక్సెస్ వచ్చింది అని చెప్పేసి అక్కడ అదొక పాయింట్, అదొక గ్లిమ్స్, లేకపోతే అదొక ఫుల్ స్టాప్ అని చెప్పి అనుకోలేము ఇంకా. అండ్ మోర్ ఓవర్ సక్సెస్ అనేది పాజిటివ్గా ఎంతైతే తీసుకెళ్తుందో అంతే నెగిటివ్గా కూడా తీసుకెళ్తుంది, నెగిటివ్ వేలో. నా లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. నాకు చిన్నప్పుడు ఎలాంటి ఆలోచన ఉండేది అంటే, సిన్స్ అవర్ ఫ్యామిలీ ఇంటూ పాలిటిక్స్, లైక్ నేను స్కూలింగ్ ఏజ్లో ఉన్నప్పుడు మా ఫాదర్ అసలు ఇంట్లో ఉండకపోయేది. ఇనిషియలీ తను ఒక డ్రైవర్గా జాబ్ స్టార్ట్ చేసి తను ఒక లారీ డ్రైవర్గా ఉండి చేస్తూ చేస్తూ వర్క్ చేస్తూ తర్వాత మనీ సేవ్ చేసి ఒక లారీ కొనేసి దాని తర్వాత ఇంకో లారీ కొనేసి వీ హ్యాడ్ అన్ ఎంపైర్. మా ఇప్పుడు ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది మనకి. ఈ ఇనీషియల్ స్టేజెస్లో డాడీతో ఎక్కువ టైం స్పెండ్ చేయకపోతుండే నేను. మళ్ళీ 7th, 8th, 9th ఆ పీరియడ్ వచ్చేవరకు డాడీతో టైం స్పెండ్ చేసేంత లివరేజ్ వచ్చింది మనకి. బట్ బయట సొసైటీలో నాకు ఎలా గుర్తింపు ఉంది అంటే ఫలానా వాళ్ళ అబ్బాయి, సో అండ్ సో చారి వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి నాకు, నేను వింటూ వింటూ ఒకసారి అనుకున్నాను అనమాట, ఇంకెన్ని రోజులు మా ఫాదర్ అడ్రస్ నేను చెప్పుకోవాలి, సమ్వేర్ సమ్ హౌ నా అడ్రస్ మా ఫాదర్ చెప్పుకోవాలి, తినెవరు అంటే సో అండ్ సో జీవన్ వాళ్ళ ఫాదర్ అని చెప్పుకునే స్టేజ్ రావాలి అని చెప్పుకొని దాని గురించి కష్టపడినాడు. అండ్ మోర్ ఓవర్ ఇన్ అది ఆ ప్రాసెస్ అనేది, ఆ ప్యాటర్న్ అనేది నేను అలాగే క్యారీ ఫార్వర్డ్ చేస్తాను లైఫ్ అంతా. ఈ సక్సెస్ వచ్చే దారిలో అంతే ఏమంటారు, మనకి నేచర్ వల్ల హర్డిల్స్ వచ్చే హర్డిల్స్ వేరు ఉంటాయి, అండ్ మన హేటర్స్ వల్ల వచ్చే హర్డిల్స్ వేరుంటాయి. ఇప్పుడు నేను ఒక సెషన్కి వెళ్ళాను అనమాట. సెషన్లో చెప్పిన ఏదో ఒక థింగ్ని ఏదో ఒక రాంగ్ పర్సెప్షన్లో రాంగ్ పీపుల్ అర్థం చేసుకొని అది మళ్ళీ తీసుకెళ్ళి ఇంకొకరికి చెప్తారు, ఇది తను చెప్పింది తప్పు, తను ఈ పర్సెప్షన్లో మాట్లాడాల్సింది కాదు, తను ఇంటెన్షనల్లీ ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పేసి. జనరల్లీ వీ స్పీకర్స్ ఒకరిని ఇంటెన్షనల్గా మాట్లాడడం లేదా ఒక సిచ్యువేషనల్ని ఇంటెన్షనల్గా తీసుకోవడం చేయరు, కానీ వాళ్ళు అది అక్కడ ఇన్ఫోర్స్ చేస్తారు. ఎందుకు, అక్కడ వాళ్ళకి ఒక ఈగో హేటర్స్కి, తను డెవలప్ అవ్వద్దు, తను ఎలాగైనా బ్యాట్ చేయాలి, తను ఎలాగైనా పుల్లింగ్ చేయాలి, కిందకి ట్రాక్ చేయాలి అని చెప్పేసి ఇట్లా వాళ్ళు చేసేవి అవుతూనే ఉంటాయి. ఇవేంటంటే నేచర్ కాస్ట్ కాదు, మ్యాన్ మేడ్ ఇవన్నీ.
ఇలాంటివన్నీ సక్సెస్ వచ్చిన తర్వాతే అవుతుంటాయి. మనం సక్సెస్ రావడానికి ఎంతైతే కష్టపడుతామో, దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతైతే కష్టపడుతుంటామో, ఈ హేటర్స్ ని హ్యాండిల్ చేయడంలో కూడా అంతే కష్టపడుతూ ఉండాలి. ద మోర్ నెగటివ్ ఇట్ గివ్స్ అన్నమాట. ఇమాజిన్ ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్స్తో ఏదైనా నార్మల్గా టిఫిన్ సెంటర్కి లేదా ఏదైనా జ్యూస్ షాప్కి ఇంకెక్కడైనా వెళ్ళాను, ఇదే ఒక 5 ఇయర్స్ ముందు నేను వెళ్తే ఎవరు కేర్ చేసేవాళ్ళు కాబట్టి కాదు, ఇట్స్ ఓకే, నార్మల్ పీపుల్, వీళ్ళు రావాలి వీళ్ళు రావద్దు అని ఏం లేదు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఫుడ్ తీసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు నేను అదే రోడ్ మీద ఉన్న ఒక జ్యూస్ షాప్కి లేదా మామూలుగా టిఫిన్ సెంటర్కి ఇటువంటి వాటికి వెళ్తే వాళ్ళకి అవసరం లేదు జనాలకి, బట్ నా దగ్గరికి వచ్చేసి ఏ నువ్వు బయట తింటావా, నువ్వు రోడ్ మీద తింటావా అని చెప్పేసి వీళ్ళు అంటుంటారు. వీళ్ళు అనడం వల్ల వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ రావడం ఒక ఎత్తు అయితే, రెండోది పక్క వాళ్ళకి ఈ విషయం నెగిటివ్గా అర్థమవుతుంది. ఇలాంటి నెగటివిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. సక్సెస్ వచ్చిన తర్వాత ఈ నెగటివ్ పాత్రలో పుల్లింగ్ ఎక్కువైపోతుంది. ఇవన్నీ హ్యాండిల్ చేయడం సక్సెస్ తీసుకురావడం కంటే ఎక్కువ స్ట్రగుల్ ఉంటుంది దాంట్లో. ఇంకా అండ్ ఇంకొకటి ప్రజెంట్ లవ్ ఫెయిలియర్స్, ముఖ్యంగా యంగ్ జనరేషన్స్కి లవ్ ఫెయిలియర్స్ అనేది ఎక్కువ అవుతుంది ఈ మధ్య కాలంలో. సో మీరేం చెప్తారు? నేనైతే లవ్లో ఫెయిల్ అవ్వమని చెప్తాను అందరికి. ఫెయిల్ అవ్వమనే చెప్తాను. ఎందుకు? ఓకే, ఒక జనరలైజ్ థింగ్ చెప్తాను నేను. ఇమాజిన్ మీ పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉన్నారు, మీకు మీరు బాగా చదువుగా చెప్తారు, మీరు అందంగా ఉన్నారు, బట్ మీకున్న ఒకే ఒక ప్రాబ్లం మీ పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉన్నారు. అప్పుడు మీ ఇంట్రెస్ట్ ఎటువైపు వెళ్తుంది, మీ ఫీలింగ్స్ ఏవైనా ఉన్నాయో, మీ డే టు డే లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ కానీ ఇంకేమైనా మంచి విషయాలు చెడ్డ విషయాలు చెప్పుకోవడానికి ఒక ఎక్స్టర్నల్ పర్సన్ వెతుక్కోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీకు ఆ స్పేస్ మీ పేరెంట్స్ ఇవ్వలేదు కాబట్టి. ఈ ఈ పాత అనేది 50% ఆఫ్ ద యంగర్ జనరేషన్స్ చూస్ చేసుకుంటున్నారు. స్కూల్లో ఇంటర్లో స్టార్ట్ అయ్యే మ్యాక్సిమం లవ్ స్టోరీస్ ఇలాగే స్టార్ట్ అవుతున్నాయి. సిన్స్ వాళ్ళకి ఒక లివరేజ్ లేదు, ఒక ఫ్రీడమ్ లేదు, సో బయట పర్సన్ నుంచి తీసుకుందామని ట్రై చేయడం వల్ల ఇది స్టార్ట్ అవుతుంది. అండ్ డిప్రెషన్ అంటే ఇమాజిన్ ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక పర్సన్ని బాగా అంటే బాగా ఇష్టపడుతున్నారు, బాగా లవ్ చేస్తున్నారు, తన కోసం ఎంతైనా రిస్క్ చేసే అంత ఆ కెపాసిటీ ఆ డెడికేషన్ అది మీకుంది, బట్ మీరు ఇంకొన్ని పారామీటర్స్ ఆలోచించాలి. తనని మీ దాన్ని చేసుకోవాలన్నా, మ్యారేజ్ చేసుకోవాలన్నా, మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒప్పించాలన్నా ఆ పారామీటర్స్ వేరుంటాయి. లవ్ యాక్సెప్ట్ చేయడానికి పారామీటర్స్ వేరుంటాయి. అంటే జనరలీ అమ్మాయిలు ప్యాంపర్ చేస్తే చాలు వాళ్ళకి, ఎక్కువ కేర్ తీసుకోవడం, వాళ్ళు ఏడ్చినప్పుడు బాధపడ్డప్పుడు లేదా సపోర్ట్ ఇవ్వడం, ఈ మాత్రం ప్యాంపర్ చేస్తే కేరింగ్ చూపిస్తే చాలు ఇంకా వాళ్ళకి, మోర్ దెన్ ఎనఫ్. కానీ అదే పర్సన్ని లవ్లో నుంచి మ్యారేజ్కి తీసుకెళ్లాలంటే అక్కడ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఆలోచించే ఆ పారామీటర్స్ వేరుంటాయి. జాబ్ ఉందా, మన క్యాస్ట్ అయినా, అబ్బాయికి అమ్మాయికి అంటే వాళ్ళ ఇళ్ళకి ఎంత దూరం, ప్రాపర్టీ ఉందా, ఇంకా తనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఇవన్నీ లవ్లో రావు. వన్స్ ఒకసారి లవ్లో ఫెయిల్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఈ పేరెంట్స్ ఆలోచించే పారామీటర్స్ ఉంటాయి కదా, అవి ఫోకస్లోకి వస్తాయి, అవి హైలైట్ అవుతాయి. అప్పటి వరకు ఆ పారామీటర్స్ రావు. మీరు ఏ సక్సెస్ఫుల్ పర్సన్ని తీసుకున్నా తన వెనకాల ఒక ఫెయిల్డ్ లవ్ స్టోరీ ఉంటుంది పర్టికులర్లీ, డెఫినెట్లీ. ఎందుకంటే లవ్లో ఉన్నప్పుడు అందరిలాగా ఆలోచించేసి దాన్ని తీసుకెళ్దామని చెప్పి మ్యారేజ్ చేసుకుందామని చెప్పి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రీజన్ వల్ల ఫెయిల్ అయిపోయి, ఫెయిల్ అయిపోయిన తర్వాత రియలైజ్ అయ్యి ఇది కాదు లైఫ్ అంటే, ఇంకా సక్సెస్ చేయాలి, అచీవ్ చేయాలి, అప్పుడు మనకు ఒక అర్హత అనేది వస్తుంది అని చెప్పి దాన్ని బట్టి అక్కడి నుంచి స్ట్రగుల్ చేయడం, హసల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. తను అక్కడ లవ్లో ఫెయిల్ అవ్వకపోయి ఉంటే తను మ్యారేజ్ చేసుకుంటాడు బాగానే ఉంది, కానీ అబ్బాయికి ఇన్కమ్ ఉందా లేదా అది అక్కడ పిక్చర్లోకి రాలేదు అసలు. సరే, తన ఇంట్లో గొడవ పడ్డాడు, వీళ్ళింట్లో గొడవ పడ్డాడు, ఏదో చేసుకున్నాడు, మొత్తం మీద మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంది? ఆ అమ్మాయిని అక్కడ వాళ్ళ ఫాదర్ ఒక ప్రిన్సెస్ లాగా చూసుకోవచ్చు. తనకు ఐ మీన్ బయటికి మార్కెట్లోకి వెళ్ళే అవసరం లేకుండా వాళ్ళ ఫాదర్ అన్నీ అరేంజ్ చేస్తుండొచ్చు, పాకెట్ మనీ అడిగినప్పుడు 1000s of rupees ఇస్తుండొచ్చు, కానీ ఈ అబ్బాయి అని చేయలేడు కదా. ఆ పారామీటర్ ఇక్కడ పనికి రాదు కదా. అందుకనే ఫెయిల్ అయితే లైఫ్లో నిజంగా కావాల్సిన పారామీటర్స్ ఏంది? ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని తనని లైఫ్ టైం చూసుకోవాలనుకుంటే మనకు కావాల్సినవి ఏంది, మనకి ఏం ఎలిజిబిలిటీ ఉండాలి అనే విషయాలు లవ్లో ఫెయిల్ అయిన తర్వాత తెలుస్తాయి. అందుకని నేను ఎవరినైనా లవ్లో ఫెయిల్ అవ్వమని చెప్తాను, ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్, పర్సనల్లీ ఇప్పుడు లైఫ్లో కంపారిజన్ చాలా అంటే చాలా అవసరం అండి, కానీ అది కంపేర్ చేసి దాంట్లో నుంచి మనం తీసుకుంటున్న అవుట్పుట్ ఎంత పాజిటివ్గా ఉందనేది మ్యాటర్. ఇప్పుడు ఇమాజిన్ మీరున్నారు, మీకు ఆల్రెడీ ఒకసారి లవ్ బ్రేకప్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ టైం ఇంకొక అమ్మాయి మీ లైఫ్లోకి వస్తుంది అన్నప్పుడు మీరు ఈసారి కొంచెం కాషియస్గా ఉంటారు. అంటే అమ్మాయితో మిస్టేక్ అయింది, తనకి ఫస్ట్ లవ్ బ్రేకప్ అవ్వడానికి రీజన్ ఏంది, ఏదర్ తనకి హయ్యర్ ఈగో యాటిట్యూడ్ ప్రాబ్లం ఉండొచ్చు,
లేదా తను సుపీరియారిటీ ఆ ఫీలింగ్స్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, అవి తన దగ్గర ఉన్నాయా లేవా అని క్యాల్కులేషన్ చేసుకుని ఒక సేఫ్ జోన్లో ఉంటారు. మీకు ఒక అమ్మాయి సెకండ్ టైం ఒక అమ్మాయి నచ్చిన తర్వాత తన దగ్గర ఈ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి వదిలేసుకునే ముందు అక్కడ జరిగే డ్యామేజ్ కొంచెం ఉంటుంది, ఎందుకంటే అప్పటికి మీరు అమ్మాయి సెకండ్ అమ్మాయి మీద అఫెక్షన్ చాలా తక్కువ పెట్టుకున్నారు. సో అక్కడ జరిగే డ్యామేజ్ తక్కువ ఉంటుంది. మీరు ఆ విషయాలు క్యాల్కులేట్ చేసుకోకుండా చాలా డీప్గా వెళ్ళిపోతే మాత్రం అక్కడ జరిగే డ్యామేజ్ కూడా ఎక్కువ ఉంటుంది సెకండ్ టైం సెకండ్ అమ్మాయి దగ్గర జరిగే డ్యామేజ్. సో ఆ కొంచెం కాషియస్నెస్ అయితే మీరు ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యారు కాబట్టి వస్తుంది. మోరోవర్ మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను ఇంత ట్రూగా లవ్ చేస్తే నేను ఇంత మంచిగా చూసుకుంటే అమ్మాయిని బ్రేకప్ అయిపోయితే తను షీ డోంట్ డిజర్వ్ మీ, నేను ఇట్స్ ఓకే నా లవ్ నా అఫెక్షన్ ఇంకొకరికి చూపించుకుంటా అని చెప్పేసి మనం డిసైడ్ అవుతాం కదా. అప్పుడు సెకండ్ వచ్చే అమ్మాయికి మనం ఫస్ట్ టైం ఎంత అయితే అపురూపంగా చూసుకున్నామో సెకండ్ వచ్చే అమ్మాయికి అంతకంటే ఎక్కువ అపురూపంగా చూసుకుంటాం ఇంకా. సో లవ్లో తప్పనిసరిగా ఫెయిల్ అవ్వాలంటారు ఫర్ ష్యూర్. ప్రజెంట్ యువత కూడా బాగా కొన్ని ఇట్లనే ఏంటి డ్రగ్స్కి ఆల్కహాల్కి సో మద్యపానం ధూమపానం వీరికి బాగా అలవాటు పడుతున్నారు, అడిక్ట్ అయిపోతున్నారు. సో అసలు ఈ అడిక్షన్ గురించి మీరేం చెప్తారు? ఈ అడిక్షన్ స్టార్ట్ చేసేది పిల్లలే వాళ్ళ ఓన్గా సెల్ఫ్గా, బట్ దాన్ని ఆపాలంటే పిల్లలు ఆపరారు, పేరెంట్స్ ఆపచ్చు 100%. దాన్ని స్టార్ట్ అవ్వకుండా చేయాలన్నా పేరెంట్సే, ఒకవేళ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఆపాలన్నా పేరెంట్సే చేయగలుగుతారు, పిల్లలు ఏం చేయలేరు. అదొక ట్రాప్ వాళ్ళు పడ్డారు అంటే కంప్లీట్గా హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్సే ఉంటుంది. పేరెంట్స్ లేని వాళ్ళ పరిస్థితి అంటే ఐ మీన్ మీరు ఎవరికి రిఫర్ చేస్తున్నారు? ఇప్పుడు ఆర్ఫనేజ్ పీపుల్ కంటున్నారు, లేకపోతే బయట ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు పేరెంట్స్ని వదిలేసి బయట హాస్టల్స్లో రూమ్స్లో వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇది ఒక కేసు. వీళ్ళని పేరెంట్స్ ఎంత మానిటర్ చేస్తున్నారు అనేది ఒక మ్యాటర్, ఇక్కడ అది కన్సిడర్ చేయాలి. మొత్తానికి పేరెంట్స్ లేని పిల్లలు వాళ్ళకి ఇఫ్ ఎట్ ఆల్ మనం వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు. ఇఫ్ ఎట్ ఆల్ తీసుకోవాలనుకుంటే ఇద్దరు మీరు నేను తీసుకోవాలి, లేదా వాళ్ళకి ఇంకొక సోర్స్ అందేలాగా చేయాలి. లైక్ ఇప్పుడు చైల్డ్ బెగ్గర్స్ ఉన్నారు రోడ్డు మీద, వాళ్ళకి చూస్తున్న జనాలందరూ వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అని అనుకున్న వాళ్ళే తప్ప అంటే ఉన్నారు, కొందరిని తీసుకెళ్ళి వాళ్ళే చదువు చెప్పి వాళ్ళే ఫుడ్ పెట్టి బాగుపరిచిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ అందరికీ ఆ లీనియన్స్ అనేది ఉండదు, ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అడ్డం రావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. బట్ ఎవరో ఎక్కడో ఒక ఇదైతే స్టార్ట్ చేశారు కదా, ట్రాఫిక్ సిగ్నల్స్లో పిల్లలు కనిపిస్తే మాకు కాల్ చేయండి మేము తీసుకెళ్తామని, అలాంటి ఒక రూలే ఈ అడిక్షన్ అడిక్ట్ అయిన పిల్లల్ని బయటకు తీసుకురావడానికి రావాలి. అది ఎప్పుడైనా వస్తుంది అనుకుంటే దానికి మాత్రం మనం 100%గా సపోర్ట్ చేయగలుగుతాం, అంతకుమించి ఇంకా మనం ఎక్కువ ఆలోచించలేము. ఫైనల్గా ఈ అంబిషన్స్ గోల్స్ అచీవ్మెంట్స్ గురించి మీరు ఏం చెప్తారు? గోల్స్ అండ్ అంబిషన్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. ఒక రన్నింగ్ రేస్లో అందరూ ఫస్ట్ వచ్చే వాళ్ళని ఫోకస్ చేస్తారు, ఆ ఫస్ట్ వచ్చే వాళ్ళని వాళ్ళ దగ్గర ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఒక వాళ్ళు అచీవ్ చేస్తున్నామనే ఒక ఆ పాజిటివిటీ ఆ కాన్ఫిడెన్స్ అనేది ఫేస్లో కనిపిస్తుంది. బట్ సెకండ్ వచ్చే వాళ్ళలో అది కనిపించదు. సెకండ్ వచ్చే వాళ్ళలో ఏముంటుంది, నా ముందు ఇంకొకరు ఉన్నారు, నేను ఆ ఫస్ట్ పర్సన్ని ఓవర్టేక్ చేస్తే తప్ప నేను ఫస్ట్ రాలేను అన్న ఒక కసి కనిపిస్తుంది ఆ ఫేస్లో. అది ఉన్నందుకే ఆ సెకండ్ పర్సన్ తనకి ఇంకా ఒక గోల్ ఉంది కాబట్టి తను ఎక్కువ కష్టపడుతున్నాడు. అంటే అవుట్పుట్ ఫస్ట్ టైం వచ్చిందా సెకండ్ టైం వచ్చిందా అనేది పక్కన పెడితే తను కష్టపడడం అదైతే ఇనీషియల్ స్టేజ్ కదా. తను కష్టపడ్డది ఎందుకు? తన ముందర ఇంకొక గోల్ ఉంది, తను రీచ్ అవ్వాల్సిన పర్సన్ ఇంకొకరు ఉన్నారు, తనని దాటితే తప్ప ఈయన ఫస్ట్ అవ్వలేడు. ఈయన ఒక గోల్ పెట్టుకున్నాడు కాబట్టి ఫేస్లో అదంతా కనిపిస్తుంది. అందుకని గోల్స్ అండ్ అంబిషన్స్ ఎప్పుడూ కూడా ఉండాలి. ఇప్పుడు కొందరు ఉంటారు ఈ గోల్స్ అండ్ అంబిషన్స్ లేకపోవడం కూడా పేరెంట్స్ మిస్టేక్ అవుతుంది. ఎలా అంటే పేరెంట్స్ లీనియన్స్ ఇచ్చేస్తారు పిల్లలకి. నువ్వు పిల్లలు అంటారు, ఇప్పుడు పేరెంట్స్ అడుగుతారు నువ్వు ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే పిల్లలు ఈజీగా చెప్తారు నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు ఫ్యూచర్లో డిసైడ్ అవుతాం వెళ్ళగానే చెప్పేసి. పేరెంట్స్ ఏమనుకుంటారు, అచ్చా ఇప్పుడే అంత ప్రెజర్ అవసరం లేదేమో పిల్లలకి, మనం ఫ్యూచర్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం అని చెప్పి లీనియన్స్ ఇచ్చేస్తుంటారు. ఈ లీనియన్స్ ఏమైపోద్ది అంటే ఒక చిన్న కాక్రోచ్ స్టోరీ చెప్తాను నేను. ఒక స్వామీజీ ఉన్నాడనమాట, తనకి భక్తులు చాలా ఎక్కువ భక్తులు ఉన్నారు మొత్తం వరల్డ్ వైడ్గా. అయితే తనకి ఒక పొలిటీషియన్ అనమాట, ఆ స్వామీజీకి బాగా నమ్ముతాడు, తను ఏం చెప్పినా ఫాలో అయిపోతాడు. ఈ పొలిటీషియన్ ఒకసారి వెళ్ళినప్పుడు ఆ స్వామీజీ మీద ఒక చిన్న బుద్ధింక పారుతుందన్నమాట. అయితే ఈ పొలిటీషియన్ ఏమన్నాడు, మీ మీద బుద్ధింక పారుతుంది తరిమి కొట్టేయండి అది మంచిది కాదు అని చెప్పి. అయితే ఈ స్వామీజీ ఆ పొలిటీషియన్కి అడుగుతున్నాడు అనమాట, ఏమయ్యా మీకు
పిల్లలు ఉన్నారా ఏజ్ పెళ్ళైన వాళ్ళకి అంటే పిల్లలు ఉన్నారు పిల్లలకి పెళ్ళైంది పిల్లల పిల్లలు కూడా ఉన్నారు అని అయితే తను అంటున్నాడు సరే మీ మనవాళ్ళు నువ్వు ఎప్పుడైనా ఎత్తుకుంటావా అని చెప్పి స్వామీజీ అడిగితే ఈ పొలిటీషియన్ అంటున్నాడు ఎందుకు ఎత్తుకున్నాయో నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు నేను టైం స్పెండ్ చేస్తాను నేను వెళ్ళి ఎత్తుకుంటాను నేను వాళ్ళ అచ్చట ముచ్చట తీరుస్తాను అని అయితే ఈ స్వామీజీ అడుగుతున్నాడు మీ మనవలు మీ మునివనులు ఎప్పుడు మీ మీద ఈ సుసు చేయడం లాంటివి ఎప్పుడు చేయలేదా అంటే ఎందుకు చేయలేదని చాలాసార్లు చేశారు అని చెప్పండి మళ్ళీ అడుగుతున్నాడు మీరు అప్పుడు ఎట్లా రెస్పాండ్ అయ్యారు మీరు అప్పుడు పిల్లల్ని తిట్టిరా కొట్టిరా అంటే ఈ స్వామీజీ అంటాడు తిట్టిరా కొట్టిరా అని అడిగితే ఈ పొలిటీషియన్ అంటాడు లేదు నేను ఎందుకు తిడతానండి నా మనవాళ్ళే కదా నా పిల్లలే కదా నేను ఎందుకు తిడతాను నేను పిల్లల్ని పక్కన పెట్టేసి వెళ్ళి కడుక్కొని వచ్చినా నీట్గా తీసుకున్నా అని చెప్పేసి అంటాడు ఇక్కడ తను వాళ్ళ మనవడికి ఇచ్చిన లీనియన్స్ ఏదైతే ఉందో అది పాజిటివ్గా ఉంది ఇప్పుడు అదే మనవడు ఒక 15-20 ఇయర్స్ వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద యూరినేట్ చేస్తున్నాడు అనుకోండి తను ఇలాగే రెస్పాండ్ అయితే అది తప్పు కదా అక్కడ ఆ ఏజ్లో ఉండాల్సిన ట్రీట్మెంట్ వేరుంటుంది సేమ్ ఇక్కడ పిల్లలకి స్కూలింగ్ అయిపోయేలోపు వాళ్ళు గోల్ సెట్ చేసుకోకపోతే పేరెంట్స్ ఏమనుకోవడంలో ఒక అర్థం ఉంది పిల్లలు వాళ్ళు ఏదో ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నారు డిగ్రీ చేస్తున్నారు ఇంజనీరింగ్ చేస్తున్నారు ఇంకేదో చేస్తున్నారు స్టిల్ వాళ్ళకు ఒక పర్టికులర్ గోల్ అనేది లేదు అంబిషన్ అనేది లేదు సో వాళ్ళు ఏం అచీవ్ చేయట్లేదు అయినా పేరెంట్స్ ఇట్స్ ఓకే అనుకుంటూ వాళ్ళకి లివరేజ్ ఇస్తున్నారు ఈ లివరేజ్ అసలు మంచిది కాదు ఎందుకంటే టు బి ఫ్రాంక్ ఇప్పుడు పొద్దున్న లేస్తే మీరు ఒక హసిల్లో ఉంటారు నేను ఒక హసిల్లో ఉంటాను నేను ఒక కాంపిటీషన్లో ఉంటాను మీరు ఒక కాంపిటీషన్లో ఉంటారు టూ డిఫరెంట్ వరల్డ్స్ అయినా ఎవరి కాంపిటీషన్ వాళ్ళది మన వరల్డ్ అనేది చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది దాంట్లో మన మెట్రోపాలిటన్ సిటీస్ ఇంకా ఫాస్ట్గా రన్ అవుతుంది ఇలా ఫాస్ట్గా రన్ అయ్యే సొసైటీస్లో ఉంటూ కూడా గోల్స్ అండ్ అంబిషన్స్ లేకుండా పిల్లలు ఉన్నారంటే ఆ కాంపిటీషన్లో ఫస్ట్ థింగ్ ఆ కాంపిటీషన్లోకి ఎంటర్ కాలేరు అసలు వాళ్ళు ఆ డ్యామేజ్కి కూడా రెడీగా ఉండాలి ఆ కాంపిటీషన్లోకి ఎంటర్ కాకుండా వితౌట్ నాకు ఏ ఇన్కమ్ వద్దు ఏ సక్సెస్ వద్దు ఏ గోల్స్ వద్దు అంబిషన్స్ వద్దు అనుకున్న వాళ్ళు దాని నుంచి వచ్చే డ్యామేజ్కి కూడా రెడీగా ఉండాలి అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ సక్సెస్ యూ వాంట్ మనీ యూ వాంట్ ఇన్కమ్ యూ వాంట్ ఎవ్రీథింగ్ ఫస్ట్ థింగ్ ఆ కాంపిటీషన్లో పడాలి పడిన తర్వాత ఆ ఎన్వైరన్మెంట్ని అక్వైర్ చేసుకొని ముందుకెళ్తూ ఉండాలి అప్పుడే మనకి ఆ గోల్స్ని ఫుల్ఫిల్ చేసే ఆ కెపాసిటీ మనకు వస్తే తప్ప మనం ఎక్కడో ఉండి పెసిమిస్టిక్ యాటిట్యూడ్ పీపుల్ ఉంటారు ఇమాజిన్ నేను కొత్త బిజినెస్ ఏదో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేనంట మీ దగ్గరికి వచ్చేసి నేను ఈ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను దీనికి సంబంధించిన మ్యాటర్ ఇది కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఇంత ఫర్నిచర్ ఇది అని చెప్పిన తర్వాత అండ్ ఇఫ్ యూ సే ఇట్స్ ఓకే చేద్దాము అని చెప్పేసి అన్నారు అనుకోండి ఇట్స్ ఓకే నాకు ఒక మనోధైర్యం వస్తుంది బట్ ఇఫ్ ఇట్ ఆల్ యూ సే నో అది వర్కౌట్ అవ్వదు అట్లా ఎందుకు అని చెప్పేసి నెగిటివ్గా మాట్లాడారు అనుకో దట్ ఈజ్ అన్ పెసిమిస్టిక్ యాటిట్యూడ్ ఆ పెసిమిస్టిక్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు దూరం నుంచే అన్నీ చూసుకొని అది అవ్వదు అది మనకు వద్దు అని చెప్పేసి దూరం దూరంగానే ఉంటారు వీళ్ళు అసలు ఈ కాంపిటీషన్లోకి పడనే పడరు ఈ కాంపిటీషన్లోకి సో దాని నుంచి వచ్చే ఫెయిల్యూర్స్ తీసుకోవడానికి కూడా వాళ్ళు అంతే లయబిలిటీగా ఉండాలంతే ఇంకా థ్యాంక్ యూ సో మచ్ జీవన్ చారి గారు థ్యాంక్ యూ సో నిజంగా ఈరోజు మీ మోటివేషనల్ స్పీచ్ అంటే ఏదైతే మీరు ఇప్పుడు ఫెయిల్యూర్స్ కానివ్వండి ఈ పేరెంటింగ్ టిప్స్ కానివ్వండి సక్సెస్ఫుల్ లైఫ్ ఫెయిల్యూర్ లైఫ్ సో వీటి గురించి నిజంగా చాలామందికి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో మా ఇంటర్వ్యూలో కూడా సరికొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఇలాంటి కొత్త ఇన్ఫర్మేషన్లు ఇంకా ఇవ్వాలని ఇంకా చాలామందిని మీరు మీ ద్వారా మోటివేట్ చేస్తారని ఇన్స్పైర్ కలిగేలా చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ హోప్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మీరు చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు సో ఆ స్థాయిలో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను నేను చూస్తారు యా గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ